నానా లేనా, నీ కొడుకొచ్చాడు నానా, నానా లేనా, నానా నన్ను వదిలి వెళ్ళిపోయావా నానా, నానా నేను ఏట్లే నానా, ఏట్లేదు, చిన్నప్పటి నుంచి నాకు ఏడుపు అంటే ఏంటో కూడా తెలియదు నానా, ఎందుకు నన్ను నన్ను కొట్టలేదు నానా, నేను ఏట్లేదు నానా, ఏట్లేదు నానా. ఒంటరిగా వెళ్తున్నా అని చెప్పి బాధపడుతున్నావా, నీకు తోడుగా నేను పంపిస్తానన్నా. ఏ వీర రఘవరెడ్డి, మా నాన్న చిత్తిమంటలు ఆరిపోయేలోపు నీ చిత్తిమంట వెలిగిస్తారా? చావు 1000 కిలోమీటర్ వేగంతో ఎలా ఉంటుందో తెలుసా? నేను గుద్దుతే అలా ఉంటుందిరా. నుజ్జు నుజ్జు వస్తున్నా కాస్కో. సూపర్ అన్న, సూపర్ సూపర్ సూపర్, అదర్ కొట్టేసా అన్న, కుమ్మేసా అన్న, అర్థం చేసుకోండి. ఏ బం సార్ చూసుకోండి రా. అమ్మా పొద్దు పొద్దున్నే ఎవరు రాడు వస్తున్నాగా, పొద్దు పొద్దునే మంచి కలజడ కొట్టినావు. అమ్మా ఎవరు వదిలేసిన? ఆగరా బాబు. అమ్మా ఎవరు వదిలేసిన నువ్వు? వదిలకే ఆగరా బాయ్, ఆగు వస్తున్నా, ఉచ్చాగుతలే. మీరా పొద్దు పొద్దునే పని చెట్టు వస్తాడు అనుకుంటే పనికి మళ్ళీ వచ్చింది. వాటంట కాలు బూడితం కొట్టాలి. నథింగ్ సార్, పొద్దు పొద్దు గల మీ ముఖం చూసిన కదా అంతే హ్యాపీ జరుగుతుంది సార్. ఓకే ఆ సార్. వెన్ విల్ యూ పే ద రెంట్? కరెంట్ బిల్ తో కట్టేసా సార్. దెన్ వెన్ విల్ యూ పే ద కరెంట్ బిల్? అది రెంట్ తో కట్టేసా సార్. ఫైన్, అది ఇలా కట్టేసా సార్. ఇడియట్, డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఓకే పే ఆల్ ద డ్యూస్ ASAP. అరే అది ASAP కాదురా, TSAP రా. తెలంగాణ స్టేట్ లో ఉంటో తెలంగాణ స్టేట్ తెలియదు రసాలే. ఇడియట్, డోంట్ ఫర్గెట్ యూ అన్ఎస్కేట్ ఓనర్ చిల్లర్ సలాడు మా గల్లీలా. మళ్ళా ఓనర్ అంట ఓనర్ ఫాల్తు కొడుకు నా దరిద్రం. పొద్దు పొద్దుగా లాగి ఓనర్ అని ముఖం చూసిన ఏమవుతుందో ఏమో. నీ అక్క అప్పుడే హైదరాబాద్ వచ్చిందా? హాయ్, మై నేమ్ ఇస్ బాబు, సద్దాం బాబు. ఈ బాబు ఏంటి అనుకుంటున్నారా? ఇండస్ట్రీలో అందరూ ఒక రేంజ్ వచ్చిన తర్వాత బాబు బాబు అని పెట్టుకుంటారు. అదే మనమే బాబు అని పెట్టుకున్నాం అనుకో, అందరూ బాబు అని పిలుస్తారు. ఏంటలా చూస్తున్నారు? యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు చేయట్లేదు అనుకుంటున్నారా? ఇక చూసుకోండి, ఇక నుంచి యూట్యూబ్లో అప్లోడే అప్లోడు. డేటా రెడీ చేసుకోండి, యూట్యూబ్లో ఒక్కొక్క ట్యూబ్లు పగిలిపోతాయి. ఏంటి ఆది సోమ మంగళ బుధ వారమంతా యూట్యూబ్లో ట్యూబ్లు ఒక్కొక్కటి పగిలి పగిలి పగిలిపోతాయి. అదే బాబాయ్ పోయేస్తా. హీరో మామా, నువ్వు హీరోరా? హీరో కాకపోతే కొంచెం కలర్ తక్కువ అంతే. కలర్దే ముందురా, ఇంకా కలరే చూసుకుంటే రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అయ్యేవారా, చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యేవారా? నీకు వస్తుంది మామ టైం, నువ్వు ఇట్లయితే హీరో. బాధ పడతా అవే. హలో యువతల సద్దాం స్పీకింగ్, అవతల ఎవరు సార్? షార్ట్ లో ఉన్నారండి. మాట్లాడడానికి షార్ట్ అయితేంది, పాయింట్ అయితేంది, గోచ్ అయితేంది. ఈరానికి మాట్లాడాలి నేను. షార్ట్ అంటే వేసుకునేది కదా సార్, షూటింగ్ ఉండాలని చెప్తున్నా. షూటింగ్? ఎక్కడ చెప్పు, నేను ఎప్పుడే వచ్చేస్తా. వెంటనే వస్తావా? ఎక్కడున్నారా? ఒరే భాస్కర్ నువ్వేనా? అరే బస్ స్టాండ్ లో ఉన్నారా? ఇంతకుముందు ఫోన్ చేసింది ఎవడు? ఏం అసెంట్ లే, కానీ బస్ స్టాండ్ కొంపది హైదరాబాద్ వద్దాం అనుకుంటుంది. పొరపాటునేంట్రా, ఆల్రెడీ సింహం హైదరాబాద్ లో అడుగు పెట్టింటే. హైదరాబాద్కి వచ్చినావా? ఎవరినడుగు వచ్చినావు? బస్ డ్రైవర్ని అడిగినా, హైదరాబాద్ వస్తుందా అన్న, పోతుందన్నాడు, ఎక్కేసి వచ్చేసా. అది కాదురా, కండక్టర్ అడినవా డ్రైవర్ అడిగినా అంటలేనరా? ఎవరికి చెప్పు వచ్చినావు అంటున్నా. మా అమ్మ రెండు గేదెలు మీ 10,000 ఇచ్చింది బావా, అంతే బస్ ఎక్కి వచ్చేసా. ఎందుకు వచ్చినావురా, ఏం పిద్దామని వచ్చినావురా హైదరాబాద్కి? హీరో ఇండస్ట్రీని దున్నేస్తావా?
అవును బావా, హైదరాబాద్ మొత్తము చిరంజీవి, మన పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ పోషణ తప్ప నీది ఒక్కడు కూడా లేదండి బా. అంటే నేను కన్నడ తమిళ సినిమాలలో చేసినరా, ఇంకా తెలుగు ఇండస్ట్రీ అడుగు పెట్టలే బా. అడుగుతో తెలుగులో కూడా పెట్టేసేవా, దున్నేద్దాం. ఆ బావా ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటా బావా, పక్కన టీ స్టాల్ ఉంది, టీ తీసుకున్నా. సరే సరే వస్తున్నా, ఆనే ఉండు. ఈడు ఇన్ పెంట రో భాస్కర్ అన్న తెలుసా? తెలీదా మాస్టరు? తెలీదు బా. తెలీదా? రే ఏం చేస్తున్నావురా? రేబా ఏంది బా, నువ్వు ఒక్కరిని కూడా తెలియదంట? నీ అబ్బాయికి తెలుగు ఇండస్ట్రీ అడుగు పెట్టలేరా? అవన్నీ ఆడ ఈడగద్దా. అవునా, ఇంతకీ కారేది బా? అది కారు. అర్థమైంది లేబోవా, సర్వీస్కి ఇచ్చేసి ఉంటావు. సర్లే క్యాబిల్ ఇవ్వు బా. క్యాబ్ ఎందుకురా, మన ఇల్లు పక్కనే రా. సర్లే నువ్వు వాకింగ్ వచ్చినావు అనుకుంటా, కూలింగ్ ఇల్లు పెట్టమని అనుకుంటది. ఇందాకదా నాయన నేను మోస్తా. వా, మరీ ఇంత సింప్లిసిటీ పనికి రాదు బావా, ఎదిగిన కొద్దీ వదగడం అంటే ఇదేనేమో. బా నువ్వు ఫస్ట్ కన్నడ తమిళ ఇండస్ట్రీ నుంచి ఇక్కడ కాల్ పెట్టు. దండవ నాయన రూమ్ కదా ఫస్ట్. భయ్యా తెలుసుగా హీరో భాస్కర్ బాయ్, చాయ్ డబ్బులు మళ్ళీస్తా. నువ్వు దాత నేను పైసలు ఇచ్చిందిరా. బా ఏముందిరా ఇల్లు, కొంచెం చిన్నదే, పర్లే అడ్జస్ట్ అయిపోవచ్చు. హాయ్ భాస్కర్. హాయ్ బ్రో. కార్ సర్వీసింగ్ తీసుకుపోయాడు సార్కి ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు సార్, ఎక్కడ పికప్ చేసుకోవాలని అడగాలి. వాటేంద్రా వాటు, నీ వల్ల బస్ స్టాండ్ దగ్గర నుంచి నడుచుకుని వచ్చినాం మేము. పెట్టే తీసుకో. సరే అబ్బా. నువ్వు కాదు, నువ్వు తీసుకో తీసుకో. డ్రైవర్ కంట్రోల్లో పెట్టుకోవాలి మామ, లేకపోతే కష్టం. దా పోదాం. తెరుసు పెట్టాం లేవు, కనపడలేదు కానీ. ఏంద్రా చిన్నది ఇస్తావేంద్రా, తంతే పగిలిపోవాలంతే. అబ్బా అరే రే రే బాగుందిరా. అది మంచం రా, ఉంటే ఉన్నాయి గానీ. బా కష్టపడి పైకి వచ్చినావంటే ఏమనుకున్నారా బాబు, నాలుగు ఫ్లోర్లో. అరే బా నువ్వు రేపు పొద్దున తెలుగుకి వచ్చిన తర్వాత ఇది మనకిచ్చేసేయరా, సింపుల్గా కామెడీగా బాత్రూంలో వాడేసుకుంటా. మరి నువ్వు ఎక్కడ ఉంటావురా, ఏ కింద 12 ఇళ్ళు ఉన్నాయి, ఏదో గంటలో సెట్ అయిపోతావు కానీ. సరే బా. అరే ఎరుపు అక్కడే ఆగిపోయి ఉంటరా, రారా లోపలికే. బా సెట్ అయిందిరా, ఎరుపో ఎరుపో. కర్మరా బాబు. ఏరా కొట్టానని ఫీల్ అయ్యావా? అరే చెప్పే తిండ్రా. ఏంట్రా అది అది మెయింటైన్ చేయి. అరే ఇండ్రా అలా పేసేటకురా బాబు, అర్థమైందిలే టిప్పేగా. ఈ ఒక్కసారి వదిలే బ్రో. ఐ విల్ టెల్ టు మై ఫాదర్. ఇగ జంతిక పూతరేకో తినో ఎల్లో, అమ్మ చేసింది అది, ఆగక్కడ. అప్పటి నుంచి చూస్తున్నా ఇదేదో బాగుందిరా. వద్దులే లూజ్ అయిపోద్ది బావా, మనది వేరు కదా. ఎల్లా కోటి వెళ్ళి కోటు కొనుక్కోవాలి. యు ఆర్ ఫినిష్డ్ పోరా. ఇగో బా పూతరేకుడికి ఋషి మరిగిండు కొడుకు, అమ్మ చేసింది కదా, ఆ మాత్రం ఉంటది. తెలియదు ఆగ్రా. ఏంట్రా వాట్ ఈస్ దిస్, ఇది ఎరుపు ఇది తెలుపు అది కూడా తెలియదా? భాస్కర్ మై సన్ సెడ్ దట్ యు గేవ్ మీ పంచ్ లంచ వడి అమ్మ వంటని కూడా ఇంగ్లీష్ లోనే సెట్ చేసావు మామా, నువ్వు గ్రేట్ మామా నువ్వు గ్రేట్. అరే చూడ్డానికి హచ్చ కుక్కలా ఉన్నావు, నువ్వు కుక్కేట్రా, నీకేదో తగ్గిందిరా. ఓ ఐ థింక్ దిస్ వన్.
చూసావు బావా, మెలో తారేయంగానే లక్ష్మీ నెల బయటకు వచ్చాయో? నువ్వేం బాధపడకరా, నేను పెద్ద హీరో అయిపోయిన తర్వాత నీకు బంగారు కుక్కలు చేపిస్తా, సరేనా? అరే కుక్కో, ఎంత ఉందిరా నీ ముక్కు? మధ్యాహ్నం లంచ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపలు, పీతలు, రొయ్యలు. అరే ఏం చేసినా మాత్రం రాత్రి మాత్రం చేపలు పులిపెట్టు, ఎందుకంటే నాకు జలపోయింది. ఓకేనా? ఆ పేషెంట్ బాబు సీరియస్ కట్టావు, కూరలు టేస్ట్ ఉండవురా, నవ్వు కూడా చేయరా బాబు. ఎరా అరే జర్రా బాబు, నువ్వు ఏం తెలుసా? ప్లీజ్ సార్, సార్ సార్. ఒరే కుక్కో, పూట లేకుంటే ఏంటిగా ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పాలా? మరి ఇంట్లో బలవంతాన్ని నిర్మియద్దు. రే వాడిని ఫస్ట్ ఇంట్లో బయటకు పంపరా. ఆడెందుకు వస్తారు? ఆడ ఇంటి ఓనరు. వానింటి ఓనర్ అయితే వానింట్లో ఉన్నామని చెప్పు, మన ఇంట్లో పనరా. అరే ఆనింట నేను రెంటుకుంటున్నారా? ఏమన్నావురా? రెంటుకుంటారా? ఏమన్నావురా? రెంటుకుంటారా? ఆ ముక్క నాకు ముందు చెప్పాలి కదరా. ఏడా చెప్పనిచ్చినవురా? నీ అవ్వ మా వాడు హైదరాబాద్ ఉన్నాడు, పెద్ద పెద్ద బంగ్లాలు హీరో అనుకున్నా కదరా. నీ అవ్వ రెండుగా అవురా, పైన ఆరేసిన డ్రైవర్కి బొక్కలు ఉన్నాయి, నీదేనారా అది? తోని బంగ్లా చెప్పు, ఏం మనిషిరాను. ఏంద్రీ ఇవి బ్రో? అవి నా మూవీ వర్కింగ్ స్టిల్స్ బ్రో. బాహుబలి? అరే ప్రభాస్ వెనకాల లక్ష మంది ఉన్నారు, ఇక్కడెక్కడ ఉన్నారు? నువ్వు ఆ ఫోర్త్ రూమ్ లో టవల్ పట్టుకున్నావు, నేనేరా? అమ్మ నా కొడక. అరే ఇక్కడ చిరంజీవి గారి కింద కుప్పలు కుప్పలు పడి ఉన్నారా? ఈడేడున్నారు నువ్వు. మూడో కుప్పలో రైట్ నామిన కదా పెట్టింది, అది నేనేమమ్మా. అయ్యా అరే గుంపులు ఏడున్నావురా? రేయ్ ఆంటెనకల్ టవల్ పట్టుకుంది ఎవర్రా, నేనేరా? ఏం తెలియదు దీనికి. ఓకేరా అవన్నీ వదిలేసి. అత్తారికి దారేది ట్రైన్ సీను, పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ గారు ఇద్దరు ఉన్నారు. ఈడెవ్వరు లేరు కదా, నువ్వు ఎక్కడ ఉన్నావురా? అబ్బే ట్రైన్ ఉందా? అవు. ఆ కిటికీ ఉందా? ఆ కిటికీలకే చూసేదోడు నేనే కదా మామా. అమ్మ నా కొడక, అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ ఆరా? యా బ్రో, నిన్ను నమ్ముకొని ఇంట్లో రెండు భార్యలు నమ్ముకొని వచ్చినా కదరా, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఊరు పోవాలరా? నా జీవితం నాశనం చేసినావు కదరా, ఇప్పుడు నేను ఎట్లా బతకాలరా? అమ్మా రేపు ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది మామా. ప్రాజెక్టా? 500 కోట్ల బడ్జెట్ రా, బాంబు సీన్ రా. బా దాని డైలాగ్ ఇట్లుంటాయి మామా మనకు. అది చెప్పినాం అనుకో, మనకి 1000 రూపీస్ ఇస్తారా, 3 పూటలు చికెన్ పెడతారు మామా. బా డైలాగ్ ఇంద్రా, కాలు పోతుందిరా. కాపాడండి 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 అన్నావు అనుకో, 3 పూటలు చికెన్ 1000 రూపాయలు. నా కొడక హీరోని పట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ చేస్తావు నువ్వు. రేయ్ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాదురా. అదే కదా హీరో నేను. నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, నువ్వు సబ్ జూనియర్. కొత్తగా వచ్చినావు కదా మామా, అప్పుడే చేయరు నిన్ను, సరేనా? నేనా? ఎరా ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా రా బతికేది, ఎక్కడ రా ఉండేది? అరే మన గీతారాజాడు తెలుసారా నీకు? అవు. ఆడు ఇప్పుడు హైదరాబాద్ లో గూగుల్ రాజా అయినరా. అవునా? అన్న హైదరాబాద్ లో ఎన్నో కలిసినారా, ఆడు ఎక్కడుంటాడంటే రాజుగాడే. రాజు రాజారాయ్, రాజు రాజు నేనరా, నీ చిన్నప్పుడు చూసి బర్ర భాస్కర్ రాని, నువ్వు గీతారాజువే కదా. హలో, ఐఎమ్ నాట్ ఏ గేదల్ రాజు, నౌ ఐఎమ్ గూగుల్ రాజు. ఎవ్రీ గూగుల్ డిపెండ్స్ ఆన్ మీ, వితౌట్ మీ దేర్ ఇస్ నో గూగుల్, ఎవ్రీ సెకండ్ కౌంటబుల్ ఇన్ మై లైఫ్. డ్రైవర్ రాజు, రాజు రాజు కనీసం ఏడు ఉంటుంది అదనే చెప్పరా. కార్లు ఉంటా? కార్లా కాదురా, అడ్రస్ చెప్పని అడుగుతున్నారా? గచ్చిబౌలికి వచ్చి గూగుల్ రాజు అని అడిగితే ఎవడైనా చెప్తాడు. రాజు నీ దోస్తుండ్రా. నో టైం మ్యాన్. రాజు రాజు గచ్చిబౌలి ఉంటాడు మామ. గచ్చిబౌలినా? నడు పద పద. రేయ్ పద హోటల్ తీసుకోరా, ముందే రాజమౌళి గారికి చూపించాలి. రాయ్ మనిద్దరు అలా సైలెంట్ గా ఉంటే చూసేవాళ్ళు నీకు నాకు మధ్య ఏదో జరిగింది అనుకుంటారా? ఏదైనా మాట్లాడరా, మాట్లాడు. బెల్లం కొట్టిన డైలాగ్ నిలబడతా పెట్టరా, ఏదైనా మాట్లాడు. కిలో బెల్లం ఎంత అంకుల్?
పళ్ళు రాలిపోతాయి. ఏం పండ్లు అంకుల్? మామిడి పళ్ళా, దానిమ్మ పండ్లా? దీనమ్మ పళ్ళు. దానబ్బ పండ్లు కాదు అంకుల్, దానిమ్మ పండ్లు. చెప్పుచ్చు కొడతాను ఏదో పని చేసావంటే. అద్దె పెడతావురా? ఒక నెల టైం ఇవ్వండి అంకుల్. నెల నెల అని ఎన్ని నెలలు తిప్పుతావురా? నెల తప్పిన నా కూతురు కూడా డెలివరీ అయ్యి అత్తోరెంటికి వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం అద్దె ఇంకా ఇవ్వలేదు. ఇందుకు నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావురా? గూగుల్. చెప్పుచ్చు కొడతాను యాదవా. నీ మొగ్గాను గూగుల్ పెట్టి గార్డ్ ఉద్యోగం ఎవడెవడు కానీ నువ్వు గూగుల్ ఉద్యోగం చేస్తావా? వాట్ అంకుల్, గట్ల మాట్లాడతావు. ఏమోరా, ఆరు నెలల నుంచి నువ్వు అద్దె కట్టట్లేదు. ఆరు నెలల నుంచి గుళ్ళు మూసేశారు. భక్తులు రాక నీ కలెక్షన్ లేక నువ్వు నాకు అద్దె కట్టలేదు అనుకుంటున్నాను రా. యువర్ మిస్టేక్. చెప్పు తీసి కొడతా నీ యాదవ్ ఇంగ్లీషు. నువ్వును మళ్ళీ నీ మొక్కకి యదవట్టకు. నువ్వును దిస్ ఇస్ డీసెంట్ అండ్ ఇండీసెంట్ అండ్ డీసెంట్. ఇన్ని తిడుతున్న సిగ్గు పౌరుషు రోషం ఏమీ లేవేడ్రా నీ మొక్కనికే? లేవంకుల్, ఇవన్నీ ఏడమ్తారో చెప్తే నీకో కిలో నాకు కిలో తీసుకొస్తా. అద్దెప్పుడిస్తావురా? ఆలేసినప్పుడు అంకుల్. వాళ్ళు ఎప్పుడు వేస్తారా? వాళ్ళకి వచ్చినప్పుడు అంకుల్. వాళ్ళకి ఎప్పుడు వస్తుందిరా? రావాల్సినప్పుడు అంకుల్. అదే, ఎప్పుడు వస్తాయిరా? టైం వచ్చినప్పుడు. ఆ టైం ఎప్పుడు వస్తుందిరా? వ్యాక్సిన్ వచ్చినప్పుడు. నాకు అర్థమైపోయిందిరా, నాకు అర్థమైపోయిందిరే. నాకు నువ్వు బంది కట్టావు. తీసుకురారా, బ్యాగ్ తీసుకురారా, ఎల్లరా, ఎల్లా అన్నిటి రావా. అన్నిటా గూగుల్ రా తెలుసా? ఆ పెద్ద బిల్డింగ్ లో పైన ఉంటాడు. అమ్మని అమ్మ, ఇంత పెద్ద ఇంటుంటాడా? పారా అంకుల్, ఉతికి మళ్ళా తెచ్చిచ్చేయండి. ఓకేనా? నేను బ్యాగ్ అడిగి నేను పడుకోవడం కాదు, నేను బయట చూసేయడానికి. ఎల్లో బయటికి వెళ్ళా. చైతి అంకుల్, చైతి. ఇది ఒక తాజ్మహల్, నువ్వు ఒక సాజాను, లోపల ముంతాసు. మాకు తెలియదా? ఎరుగా దారి ఇటు కాదు అటు. మాకు తెలుసు, నీకు తెలుసో లేదో అని. ముందు అద్దె కట్టడం నేర్చుకో. ముందు లుంగి కట్టడం నేర్చుకోరా. అరే రాజు. హాయ్ హాయ్ హాయ్. హాయ్ రా, ఎక్కడికి పోతున్నావు? అంటే అంకుల్ ఇస్త్రీ చేసుకురమ్మన్నాడు రా కదా అంకుల్. హాయ్, ఇలా రండి. ఒర్రాడు. అరే ఆడింటి ఓనర్ రా. అయితే? అయితే ఏంట్రా, ఆరు నెలల నుంచి అద్దె కట్టట్లేదు. ఇంట్లోంచి బయటికి తోసాను. అవు అంకుల్, సాఫ్ట్వేర్ ఆఫీస్ కొంచెం ఇబ్బందిలో ఉంది, కొంచెం ఊపి కొట్టచ్చుగా. అంత దూరం ఉంటే మీరే కట్టచ్చుగా. ఎంత? 24,000. నన్ను చూసావేం రా? మీ అమ్మ గేదెలం 20,000 ఇచ్చింది కదరా, 24,000 ఇచ్చి. 24 ఇచ్చి 1,000 ఉంటారు మంతానా? అవులాను వారా. ఇప్పుడు 6,00,000 బ్యాలెన్స్ వచ్చేటువంటి 6 నెలల పైసలు. నువ్వు ఇప్పుడు 24,000 ఇచ్చిననుకో, నీ అవ్వ అని పైసలు వచ్చినాక నేను నీకు ఇస్తాడు. ఇంకోటి మనకుండడానికి ఇల్లు గిట్ల లేదు, ఏనింట్లో ఉండాలి, పెట్టుకో. తీసుకో అంకుల్ నీ 24,000. రా రాజులరా. అంకుల్, ఈ నెల నుంచి రెంట్ 4,000 కాదు, 8,000. ఎందుకు అంకుల్? ఈ గాడితో పాటు గురెడు గాడిదలు వచ్చిగా దానికి. సరే అంకుల్, మీరు జల్దీ వెళ్ళిపోరి. ఏరా, 4 గాడిదలు ఉంటే ప్రాబ్లం అయిపోతా. ఏం గాడి నీతో ఎంత చూసిన. అరే ఏం రాడు, 2 గంటలు కదరా. గూగుల్ రాజు అని మళ్ళా. అరే గూగుల్, నీ అమ్మ ఏమి ఇల్లరా మామ ఇది. బా గూగుల్ అంటే ఏమో అనుకున్నా కానీ రా, మొత్తం క్రోమో ఉంది దీంట్లో. బా అదిరింది మొత్తం. అరే మామా, బాటల్ చూడు గుద్దు. మొత్తం మనం దాగిందే. నువ్వు దాగిందారా? కేట్రా గూగుల్, గేదల రాజు నుంచి గూగుల్ రాజు అయిన హైలైట్ మామా. తోపురా. గడిస్తున్నారా మందా? తాగు. ఏంద్రా ఇది? మా సీఈఓకి చాయ్ ఇస్తున్నారా? అరే నువ్వెందుకు ఇస్తున్నారా బాయ్? మళ్ళా నేను చేసే అదే పని కదరా. అమ్మ గూగుల్ కంపెనీకి నువ్వు చాయ్ చేస్తావు? అవురా బాయ్, నేను లేకపోతే సెకండ్ నడవదు అది. నేను పొద్దులేసి చాయ్ ఇస్తేనే అలా ధమాకులు పనిచేస్తాయి. అలా ధమాకులు పనిచేస్తే గూగుల్ పనిచేస్తుంది, గూగుల్ పనిచేస్తే ప్రజలు పనిచేస్తారు, ప్రజలు పనిచేస్తే నేను పనిచేస్తా. అరే మరి 6 నెలలకు ఏమొస్తుందిరా నీకు? నేనేమన్నా సాఫ్ట్వేర్ ఆరా, వర్క్ ఫ్రం హోమ్ చేయనికే. మరి ఇప్పుడు 6 నెలలు
ఛాయ్ అందించడానికి ఏం వస్తుందిరా? మరిప్పుడు డబ్బులు రావారా? వస్తాయిరా, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాన్ని రమ్మని ఉద్యోగాన్ని పిలుస్తారు కదా, అప్పుడు వస్తాయి పైసలు. కరోనా ఎప్పుడు పోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుందా నీకు? కర్రే భాస్కర్, నేను ఇంటికాడ బర్రెల మీ పైసలు తీసుకొస్తే నువ్వు గూగుల్ రాదు కానీ 24,000 పైసలు ఇస్తావురా? నా కొడుక ఏమున్నాయి రేపు నా దగ్గర బొచ్చు 1,000 రూపాయలు పాల ప్యాకెట్ తీసుకొచ్చి పోనీరా. ఇప్పుడు నేను ఎట్లా రా హీరో అయ్యేది? అరే మన దుబారగడ ఫోన్ చేస్తుండ్రా. రే 3 సంవత్సరాలు అయితే దుబ్బోకోయాడు, మస్తు పైసలు సంపాదించిండ్రా, ఒక నిమిషం ఆగు. హలో హలో, అరే భాస్కర్ నేను రా దుబాహరిని. ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినా? ఇప్పుడే ఫ్లైట్ దిగి అలా రింగ్ రోడ్ పక్కన కింగ్లా కూర్చున్నాను రా. ఎవడైనా వస్తాడా పికప్ చేసుకోవడానికి? అరే వచ్చారు లేట్ అయితే నువ్వే క్యాబ్ బుక్ తీసుకుని వచ్చాయి. సర్లేరా, లొకేషన్ పంపించి వచ్చేస్తా. ఇప్పుడు పంపిస్తుంది చూడ వాట్సాప్ లో. రే వచ్చిందారా? అరే భాస్కర్ లొకేషన్ వచ్చిందిరా, 5 నిమిషాలు నీ ముందుంటా. బాయ్రా జల్దీ రా. సరే రే, మన కష్టాలను తీరిపోయే రోజు వచ్చేసిందిరా. వాడు 3 సంవత్సరాలు దుబాయ్ లో ఉన్నాడు రా, మస్తు పైసలు సంపాదించు, బంగారం చేలు నీళ్ళు అన్ని ఉంటాయి రా. నీ డోకా వేది నీ బర్రులు నీకు వస్తే అరే గూగుల్ లో నిజంగా స్టార్ అవుతావు రా. సరేనా, బేఫికర్. అరే నేను రా దుబాయ్ హరిని. అరే మీరు పంపించిన లొకేషన్ వచ్చారా? లొకేషన్ ఉన్నావా? ఉండు మామా, కింద నేను వస్తున్నా. అరే 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 రాజు, రండి 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 రండి. ఎట్లున్నా? ఇదిగో మెరిసిపోతున్నా. అరే సూట్ కేస్ నీదేనారా? డబ్బులు. అరే మా దగ్గర డాలర్ ఉంటాయి ఓన్లీ. డాలర్లు కాదురా, వే దినార్లు. అదే అదే ఇచ్చేరాను. సద్దాం పైసలు ఇరా. అరే నీ నుంచి 1,000 రూపాయలు రా. అవలాను అబే, అరిగాడు వచ్చిన 1,000 రూపాయలు చూస్తావు. ఎంత చిల్లర లేదు సార్, పెట్టుకోవా టిప్పు కింద. అరిగాడు వచ్చిండు, వచ్చి వడేస్తావు. అరే అరిగాడు వచ్చిండు, దావతే దావా. పగల్ కొడితే పోతావు దంగల్. ఎన్ని బంగారం ఉంటుందేమో. అరే ఒక్కొంగరం వెళ్తలేమ్రా. అరే డల్లర్లేవిరా. అరే ట్యాబ్లేవిరా. అరే ఉంగరాలేవిరా. ఇవిగోరా ఉంగరాలు. మరి దినార్లేవి? దినార్లా? దినార్ లేవు, దీపాల సామాన్లు లేవు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? నాకే ఫ్లైట్ టికెట్ డబ్బులు లేక ఆ నీ రూపాయి రూపాయి అడుక్కుని ఇండియాకి వచ్చా. నా దగ్గర దినార్లు ఎక్కడ ఉంటాయిరా? నా కొడుక ఉన్న 1,000 రూపాయలు కూడా ఒకటి కదరా. నువ్వు కావాలని 200 ఇచ్చినావు. నువ్వు అరే ఊకో, అంత బంగారం ఉంది బే. అరే మామా, అరే మామా, ఆయన 20,000 వేయినారా? ఉంగరం ఇస్తే వాడిని గెలిపిస్తున్నాను అవుతావురా. ఏంటి రింగ్లా? ఇవి 53 రింగ్ రోడ్ పక్కన అమ్మితే కొన్న రింగులు. ఇవి ఏదో కవరింగ్ కోసం వేచా. ఇవి అమ్మితే ఇంటి ముందు బోర్డు బింది నీళ్ళు కూడా కొనుక్కోలేమరా ఎదవా. ఇప్పుడు ఆకలేసింది, ఎవడని అన్నమన్న పెట్టిరా. టీ తీసుకురమ్మంటావా? నా కొడుకు పుట్టిన కొడుకు మొత్తం నీ వల్లే. బ్యాగు బట్టలు తయారు. జీవితం అరే కాలు దెబ్బాకింది కదరా, చూసుకోవాలి కదరా. హరే హరే, దుబ్బాయికి 3 సంవత్సరాలు ఏం చేసినావురా? ఒంటిలు వెనకాల పేడలు ఇస్తావండి రే. పిండలు ఎత్తితే పైసలు రావాలి కదరా. అవి 6 నెలల నుండి పేడేయడం మానేసేయరా. ఎందుకురా? తింటే కదరా పేడేయడానికి. తినకుండా ఎలా బతికేయరా? 6 నెలలు మనం తినకుండా బతకలే, అవి కూడా అలాగే బతికాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎలా బతకాలరా? పెద్ద పెద్ద బేకర్గా లవలగాలే బతుకుతుర్రు. మనం ఒక లెక్క నారా. ఐడియా ఏంటిరా? మనం కూడా బతికేయచ్చురా. ఎలా? మనకంటే బేకర్గా ఎవరున్నారా? Oh.
చూపుల్లోకి నా ప్రాణం చేరిందే. ఈ మాయం చే. హలో. హలో రాజు. ఆ మేడం, ప్లీజ్ కమ్ టు ద ఆఫీస్ టుడే. నౌ నౌ కమింగ్. ఆ నో నో నో, నాట్ కమింగ్ మేడం. నో రాజు, వితౌట్ యు ద హోల్ గూగుల్ ఇస్ సఫరింగ్. యు 6 మంత్స్ సాలరీ నాట్ గివింగ్ నా. ఐ విల్ గివ్ యు ద సాలరీ. నో నో, కమింగ్, నాట్ కమింగ్. వన్ స్టాండ్ మేడం, యు వన్ స్టాండ్. ఓ సారీ సారీ సార్. నౌ మెట్రో, ఆటో, బైక్. నో నో మనీ. వెహికల్ వెహికల్ ఆటో. ఇన్నోవా కార్. యు పుట్, ఐమ్ కమింగ్. ఓకే రాజు, పుట్ ఫోన్ ఫస్ట్. రాజు రాజు. ఏమే నీకు చేయాలా? నేను చాయ్ ఇస్తేనే గుర్తుకొస్తానా? నేను 6 నెలల కరోనాలో నీకు ఒక్కసారి ఇట్లా గుర్తురాలే. ఇప్పుడు నీకు హెడ్ ఏక్ వచ్చింది కాబట్టి నేను గుర్తుకొచ్చిన. సిగ్గుండాలి ఇంతనన్న. చూడకు, ఇదొకటి అయిపోయింది. అరే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి నీకు జీతాలు జీతాలు మంచిగా వస్తాయి. 6 నెలల నుంచి ఆడ ఏం చేస్తుండు? ఆడు తిన్నాడా పన్నాడా ఏమైనా ఉందా నీకు ఇంతనన్న? ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ అయింది కాబట్టి నేను గుర్తుకొచ్చిన. అదే ఆఫీస్ లేకపోతే నీ మొగుడు గుర్తుకొస్తాడు. మంచిగా ఉన్నావు? అరే గుల్గుల్ రాజు, ఏంద్రా పొద్దు పొద్దున తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆసనాలు వేస్తున్నావు? అమ్మ నా కొడుక, ఇద్దరు లేసరికి మళ్ళీ మొత్తం ఆసనం మార్చావుగా. ఇంకా నీకు రాత్రి తాగిన దిగలేదారా? ఇలాగా పని పాడలేదు అనుకున్నావరా నాకు? ఐ హావ్ టు గో జాబ్. ఆఫీసా? ఏది టీ కప్పులు కడిగేది? రై, చాలా సీరియస్ చెప్తున్నా. టీ కప్పులు కాదు అది, ఇట్ ఈస్ మై జాబ్, ఇట్ ఈస్ మై ప్రొఫెషన్. నేను లేకపోతే కంపెనీ ఆగిపోతుంది, మూత పడుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి లేకపోయినా మూత పడ్డది కదరా. తిను, ఏమంటారు, నేను లేకపోతే సంస్థ ఆగిపోతుంది. రేపో మాపో పేపర్లో పడబోతున్నా. ఏది రెండు అదేదో దీపాలు పడుకుని శ్రద్ధాంజలినే. మీకు మజాకులు అవుతున్నాయిరా, పని పాట లేదు, తిన్నుడు వండు తప్ప వేరే పని లేదు. నువ్వు ఇప్పుడు ఆఫీస్ పోతే ఇక్కడ గిన్నె ఎవడు కడతాడు, టీ ఎవడు పెడతాడు, అన్నం ఎవడు పెడతాడు? అవన్నీ నేనేం చేస్తారా? ఉన్నారు కదా ఇల్లు, నువ్వే చేయాలి. 24,000 కట్టాను నేను. 24,000 కడితే మీరు పని చేయాలా? ఏమైనా అగ్రిమెంట్ రాపించుకున్నారా? అయినా నేనేం చేస్తారా మీద పనులు? ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ప్రొఫెషనల్, ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్ అండ్ ఐఎమ్. రే నువ్వు జాబ్ ఇవ్వనగరా, నీ మూతి వాళ్ళకూడదా నేను. ఏంద్రా ఏంద్రా, ఏదిగా కప్పులు కడిగేది సార్ చాయ్? గది కూడా జాబ్ అనుకో, ముఖం మొగుతుంది నీది. అరే నన్ను కప్పులు గిప్పులు గప్పులు అంటావరా నన్ను? ఆగ్రా ఎందుకు కొడుతున్నారా అని? అరే రే, ఈ నా కొడుకు మీద 24,000 పెట్టినారా నేను, కానీ ఇడు మాత్రం జాబ్ గివన్ పోతా అన్నాడు. ఇప్పుడు అన్నమే ఇవ్వడం తోడు ఏంటంటారు నాకు అర్థమైతే లేదు. ఏంద్రా గూగుల్, అరే ఐఎమ్ గోయింగ్ జాబ్ రే. రే నువ్వు ఏమైందిరా? మార్నింగ్ మేడం కాలింగ్ నా. అరే నువ్వు సగం సగం మాట్లాడగరా బై, మొత్తం తెలుగులో చెప్పు, నాకు ఇంగ్లీష్ చెప్తే ఏం అర్థం కాదు. మేడం ఫోన్ చేసింది, నేను లేకపోతే ఏం కాదంట ఆమెకి. ఏంది అదేరా బై, హెడ్ ఏక్ వస్తుంది. చెప్పు మళ్ళా. రమ్మని ఫోన్ చేసింది. పో, అదే చెప్తుంటాడు. మీది మీద వస్తాడు. నేను అమ్మాయినా? నా ఒంట్లేవి, ఆ వేసిన పేడలేవి. అర్రే నా ఒంటి ఎంత పేడేసింది. పేడ కాదు బే నేను. అర్రే నా ఒంటి పేడ మాట్లాడుతుంది. చెప్పానమ్రా జంగల్ గా అనక. రే నువ్వు ఓరా. ఊరుపురాలు తిని వండు కాదు, పని నేర్చుకోవాలి ఫస్ట్. నేను చాయ్ చేసి పెడితే తాగుడు తప్ప ఏముండదు. ఎవర్రా మీరు? దూరే భయ్యా. చూడరు బే. కాచింది చాలు నోర్మీరి. వాళ్ళిద్దరు లవర్స్ రా. అరే భాస్కర్, ఎడార్లో ఒంట్లాగి ఎంత తెల్లగా ఉన్నదరా. నీ దుబాయ్ బుద్ధి వణించుకోలేదరా. అరే ఉన్న 24,000 రెండు కట్టకపోతే ఈరోజు పనికి వస్తుండే కదరా. అరే వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ రా. హెల్పే కదా, నాకు అర్థమైంది వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసురా.
ఒక గంట సేపు రూము. ఇలాంటి అమ్మాయి ఉంటే గంట ఎక్కడ సరిపోద్దరా మన పిచ్చ. అర్థమైంది. మేము నలుగురు మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం. అలాగా మధ్యాహ్నం ఒక రెస్టారెంట్ లో భోంచేస్తాం. ఓకే చేద్దాం. సాయంత్రం అలా చల్లగా పార్క్ లో కూర్చుంటాం. అంతే. రాత్రి 10 గంటలకు రూమ్ కి వస్తాం. సరిపోతుంది కదా నీకు? రే ఈ అబ్బా, అది ఇద్దరు ఎంజాయ్ చేయడానికి రాలేరా? రే వాళ్ళకి స్పేస్ క్రియేట్ చేయడానికి అలా బయటకి వెళ్ళి వద్దామని చెప్తున్నా. ఇప్పుడు బయట హోటల్లో పోతే ఇబ్బంది అవుతుందిరా. ఇదే స్పేస్ రా, వాళ్ళకి మంచి హ్యాపీగా ఉంటారు. రే 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 వాళ్ళు లవర్స్, మనం హెల్ప్ చేయాలరా. ఓహో అలా చెప్పు మరి, ఇప్పుడు అర్థమైంది. అరే నీకు పాస్పోర్ట్ ఉందా? లేదన్నా. నీ మొగానికి పాస్పోర్ట్ ఎవడెత్తాడులే కానీ నీకు ప్యారెట్లో ఉన్నావు, నీకు పాస్పోర్ట్ ఎందుకులే కానీ. అరే దుబాయ్లో లేచిపోయి చూడకి ఎంతో మందికి హెల్ప్ చేశాను రా. ఒక లెక్క నాకు చెప్పు. ఒక పని చెయ్యి, సాయంత్రం 6 గంటలకి పలాస బస్సు ఉంది, ఒక టికెట్ వేస్తా, డైరెక్ట్గా పలాసలు దిగిపో. సరే అన్న. అక్కడ కనక మహాలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి పలానా ఉమామహేశ్వర రావు అంటే ఎవడని చెప్పేస్తాడు. ఆయన వస్తాడు, ఇలా దుబాహరి పంపించాడు అని చెప్తే ఆయన నేను ఒక ఇంట్లో పెడతాడు. ఆయన ఎవడకొదరోయ్, మా నాన్న. నెల రోజులు ఆయన దగ్గర ప్రశాంతంగా ఉండు, పరిస్థితులు అన్ని క్లియర్ అయ్యాక నేనే రప్పిస్తాను. నెల రోజుల పాటు నీకు ఫుడ్ బెడ్ అన్ని మా నాన్నే చూసుకుంటాడు. ఓకేనా? ఎలా ఉంది ఐడియా? రై ఆడు నెల రోజులు ఊర్లు ఉంటాయి, ఈ అమ్మాయి ఏడుంటదిరా? మన రూమ్ లో ఉంటది. బయట అమ్మాయిలకి రక్షణ అక్కడ ఉందిరా, మేము ముగ్గురు రక్షణ కల్పిస్తాం. ముగ్గురా? మరి నేను? అరే మేము పగలు రక్షణ ఇస్తాం, నువ్వు రాత్రి రక్షణి. నైట్ ఏంది? అంటే నువ్వు పగలు ఆఫీస్ లో బిజీ ఉంటావు కదరా, అందుకు పగలు మేము చూసుకుంటాం. నైట్ నువ్వు ఖాళీ కదా, నైట్ నువ్వు చూసుకో. సరిపోయిందిగా. చెయ్యి, మీ బుద్ధులు గోలించుకోలేదురా. ఇదంతా కాదు, మీకేం కావాలి చెప్పు రే. అంటే మేము ఇద్దరం కలిసి ఏదైనా ఊరు పారిపోదాం అనుకుంటాం భయ్యా, కానీ ఛార్జర్ కూడా డబ్బులు లేవు. హెల్ప్ చేస్తే ఈ చైన్ తీసుకొని లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈయన చైన్ తీసుకుని అనుకో సిటీ దాటడం కాదు కదా, సిటీ బస్సులో సీట్ కూడా రాదు. దుబాయ్ బుద్ధి చూపించినావు కదరా, మన తనకి ఇట్లా పైసలు ఏం చేద్దాంరా? 6 నెలల నుంచి నేనే ఖాళీ ఉన్నా, నా దగ్గర ఏడుంటాయిరా. రే డబ్బులు డబ్బులు కావాలి అంతే కదా, ఎంత? 2 సరిపోతాయా? 2 లక్షలు? ఓ 4 తీసుకోండి, సరిపోతాయి 4 లక్షలు. ఇవ్వలేమా? దుబాయ్లో మనకు బోల్డ్ నెట్వర్క్ ఉంది, 2 నిమిషాల్లో ఫోన్ చేస్తే 4 లక్షలు పడతాయి. చెయ్యరా? చెయ్యొచ్చు, చెయ్యాలంటే బ్యాలెన్స్ ఉండాలి కదరా. ఒక్కరి నెంబర్ రీచార్జ్ చేయండి, 4 లక్షలు తప్పిస్తా. చూడు బద్దలు, అదే 2000 ఉంటే ఆలే పోతుండే కదరా. లాజిక్కేరా. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేద్దాం రా? రే అమ్మ ప్రేమరా. రే అమ్మాయి ప్రేమరా. రే పచ్చడి చేసుకోవడం కాదురా, వాళ్ళ పచ్చని ప్రేమను కాపాడరా. రే ఉంగరం గురించి ఆలోచిస్తావరా? నీకు ఉంగరమే కావాలనుకుంటే నేను దుబాయ్ వెళ్ళి 4 ఉంటల కింద పేడలు ఎత్తి నీకు 40 ఉంగరాలు కొంటాను రా. రే కపటం లేని ఆ ప్రేమకి నీ ఉంగరం ఇచ్చి మగుటం లేని మహారాజావరా నువ్వు. అటుపక్క చూడు, ఇద్దరు ప్రేమికులను కలిపిన సద్దాం అని ప్రతి ఊర్లో నీ విగ్రహం ఉంటదరా. లవర్స్ అందరూ వచ్చి నీ కాలికి దండం పెట్టి వెళ్ళిపోతారా? రేపు పొద్దున్న పిల్లకి పెళ్ళైతే వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళ పిల్లలకి నీ పేరే పెట్టుకుని సద్దాం వడ్డిల్లు సద్దాం ఇటిల్లు అని నీ పేరు ముద్దు ముద్దుగా పిలుచుకుంటారా? అట్లాంటి లైఫ్ వద్ద నీకు. చాలా థ్యాంక్స్ భయ్యా. సరే జాగ్రత్త. నేనా? నువ్వు కాదు, పాప జాగ్రత్త. అలాగే థ్యాంక్స్ భయ్యా. నా కొడుకు పుట్టి నీ పేరే పెట్టుంటాను భయ్యా. సరే భయ్యా, కూతురు పుట్ట నీ పేరు పెట్టుంటాను భయ్యా. ఫస్ట్ పిల్లల్ని కానరా, తర్వాత పేర్లు పెడదు కాని. అరే రే రే ఫస్ట్ దానికి మంచి బట్టలు కొనరా. అలాగేనా. ఎందుకురా అంత బాధపడతావు? నువ్వు ఈరోజు ఎంత గొప్ప పని చేసావు తెలుసా? ప్రతి చరిత్ర బుక్ లో నీ పేరు రాస్తారా? అన్నదానాల కన్నా గొప్పదనం ఏంటో తెలుసా? అన్నదానం కదరా. ఎవడు చెప్పాడురా ఉంగరం దానం గొప్పదరా? ఇదేవాడు చెప్పిండు రా. ఆడు చెప్పిండు. దుబాయ్ అలాగే ఉంటదరా? ఎన్ని రోజులు మామ ఇట్లా ఖాళీగా ఉండడం? ఖాళీగా ఉండడం కష్టం అనిపిస్తుందా నీకు? ఆ మరి. అసలు ఈ ప్రపంచంలో కష్టపడేవాడు ఎవడో తెలిసారా? కూలీలు కాదు, కలెక్టర్ కాదురా. మరి ఇంకెవర్రా? అరే కూలీలు కలెక్టర్లు వాళ్ళ చేసే పని మీదే ఫోకస్ ఉంటదరా. అదే మళ్ళీ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏ పని చేయాలా ఏ పని చేయాలా ఏ పని చేయాలని 100 ప్రశ్నలు ఉంటాయరా. అదిరా కష్టం అంటే, ఖాళీగా ఉన్నవాడు కష్టం గురించి నీకేం తెలుసురా? దరిద్రుడు. అరే భాస్కర్ అసలు నీకు అర్థం ఏంటంటే చెప్పనా, ఇప్పుడు ఇల్లు మనుషులతో ఉందనుకో ఎవడు పట్టించుకోడు. అవును. అదే ఇల్లు ఖాళీగా ఉందనుకో
నాకు కావాలి అని 100 మంది వెంటబడతారు. అరే ఎప్పుడైనా ఖాళీగా ఉండడానికే వాల్యూ ఉంటుందిరా భాస్కర్, తెలుసుకోరా. సరే సరే మంచి ముక్కై ఈడో కొడుతున్నా. ఏంట్రా ఇది ముక్కేమన్నా కదరా, అందుకని బిస్కెట్ ముక్కేసా. మరి నీకే వచ్చారా దుబాయ్ తెలుగు, మా గిట్లో అర్థమైందా? సరే సర్లే పేక ముక్కలై ఫాల్తూ. ఏంట్రివి నువ్వే కదా ముక్కలేమను, అందుకే ముక్కలేసిన. ముక్కలంటే ముక్కలు చింపేయమని కాదా ఈడి కాదు గాని. అరే బా ముక్కై రాట్లేదు బా. ఏంట్రా నువ్వే కదా ముక్కేమన్నావు. హైదరాబాద్ అర్థమైందా? తగాడ్ ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది నీకు. అరే జోకర్ వచ్చారు. అరే సద్దాం దుబాయ్ లో ప్యాకాడితే ఏమంటారు తెలుసా? తెలుసు. ఏమంటారు? ఆడద్దంటారు. షో ప్యాకలో గెలవడం కాదురా, జీవితంలో గెలవడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అబ్బా డ్యూటీకి వెళ్తాడంట, ఈడ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసారా? దీని తక్కువ లేరురా, బాగుపడర్రా. రే వచ్చి గొల్లం పెట్టుకో. పెడతా పెడతా. ఏంద్రుడు ఏంట్రా లోపట వాచ్ ఉంది, మర్చిపోయినా తీసుకురా. ఏం వాచ్? స్మార్ట్ వాచ్ ఉందిగా చేతికి. ఇది పాత వాచ్ రా, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నా, తీసుకురా పో. నువ్వు చేసే బొక్కలో టీ ఉద్యోగానికి మళ్ళా స్మార్ట్ వాచ్ ఒకటి పోరాపా. ఏంట్రా ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది, నాకు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టము, లోపల నా హెడ్సెట్ ఉన్నాయి తీసుకురా పో. నీకు హెడ్డే లేదు మళ్ళీ హెడ్సెట్ ఒకటి పోరా బింగి చెవులోడా. అరే భాస్కర్ తిరిబాటి లేదా, ఇదో తీసుకోరా. నా కొడుకు అయిపోయాడు నా చేతిలో. పోలీసు వాళ్ళని మటర్ చేస్తాడు చేస్తారా? పోలీసు వాళ్ళని మటర్ కాదు సార్, ఇది ట్రైసిప్ సార్. ఇది బైసిప్ సార్. మీరు ఎదవలు అంటగా అది గాసిప్ సార్. రే రే రండి సర్వీస్. రే రాజు అంటే ఎవరు? రాజు అంటే కింగు సార్. కింగా బొంగా అని అడగలేదు, రాజు అంటే ఎవ్వడు. ఎవడు రాజు కాదు సార్, రామ్ చరణ్. రే ఎవడో సినిమాలో రామ్ చరణ్ గురించి అడగట్లేదురా, గదిలో రాజు అంటే ఎవడో? ఓంకర్ తమ్ముడు అశ్విన్ సార్. అశ్విన్ ఆయన ఏం చేస్తాడరా? రాజు గారి గది మూవీలో ఆయన కదా సార్ హీరో. రాజు గారి గది సినిమాలో హీరో ఎవరో, ఎవడో సినిమాలో రామ్ చరణ్ ఏంటి, ఇవన్నీ అడగట్లేదురా సార్. ఒకసారి రండి నేను చూసుకుంటా. సార్ ఈ గదిలో ఉండే రాజు మీకేమవుతాడో. ఫ్రెండ్ అయితే సార్ గూగుల్ రాజు గడో. అవును సార్ చూసారా సార్, ఇలా అడగాలి. ఇప్పుడు చెప్పు వాడు ఎక్కడా? వాడెక్కడ సార్? వాడికి మోకాల నొప్పులు, ఎప్పుడు లిఫ్ట్ యూజ్ చేస్తాడు. వాడు లిఫ్ట్ ఎక్కుతాడా నొక్కుతాడా తొక్కుతాడా అని అడగలేదు. వాడు ఎప్పుడు వస్తాడో? పాల ప్యాకెట్లు అయిపోయిన తర్వాత సార్. పాల ప్యాకెట్లు ఎప్పుడు అయిపోతాయిరా? టీ చేసిన తర్వాత సార్. టీ ఎప్పుడు తాగుతారా? తలనొప్పి వచ్చినప్పుడు సార్. తలనొప్పి ఎప్పుడు వస్తుందిరా? అది మీరు వాళ్ళని అడిగి కనుక్కోవాలి సార్. సార్ ఇట్లా అడిగితే వీళ్ళు చెప్పారు సార్, స్టేషన్ తీసుకొని లాఠీ పెడితే వాడే వస్తాడు. కడప కొండారెడ్డిని కోటిరెడ్డి సర్కిల్లో ఎన్కౌంటర్ చేశా, బెజవాడ బుచ్చయ్య చౌదరిని బట్టలూడ తీసి కొట్టా. సార్ నాకు తెలియదు సార్, సార్ నాకు తెలియదు. వరంగల్ వరదరాజుల్ని 1000 స్తంభాల మధ్యలో వేలాడదీశా. సార్ నాకు తెలియదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? సార్ నాకు తెలియదు సార్, సార్ నాకు తెలియదు సార్, సార్ నాకు తెలియదు సార్. రై దేవుడి నగలు ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్ నాకు నిజం తెలియదు సార్. నిజం చెప్పావనుకో నీ పెళ్ళాన్ దగ్గరికి వెళ్తావు. సార్ చెప్పలేదనుకో ఆ దేవుడి దగ్గరికి వెళ్తా. నాకు తెలుసు సార్. తెలీదురా? తెలుసు సార్. తెలీదురా నా కొడక? సార్ చెప్తా సార్, సార్ మా ఇంట్లో ఉన్నా సార్, చెప్తా సార్, సార్ చెప్తా సార్. నాతో నాటకాలు ఆడకు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వీళ్ళు
ముందు వాడిని తీసుకెళ్లి సెల్ అయ్యి రాత్రికి రికవరీ చేద్దాం. ఓకే సార్, 2-2 వాడిని తీసుకెళ్లి. ఇప్పుడు చెప్పు సార్, వీళ్ళు ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి కేసులో కిడ్నాప్ చేసిన ఫ్రెండ్కి ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. అమ్మాయి లాస్ట్ ఫోన్ కాల్ వీళ్ళ రూమ్స్ వచ్చింది సార్ సిగ్నల్. వీళ్ళని లోపలేసి మన స్టైల్లో వెళ్ళి ఎరగతీసేయమంటారా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఓకే సార్. ఓకే సార్. రేయ్, నా దగ్గరకు ఒక సీరియస్ కేసు వచ్చింది. అవునా? ఒక నిమిషం సార్. హలో వంజీ రైట్, ఒక నిమిషం సార్. లొకేషన్ ఎక్కడ సార్? దేనికి రా? అదే సీరియస్ కేసు అన్నారు కదా. అది చాలా ఇంపార్టెంట్ కేసు రా, నా లైఫ్ కే డేంజర్. ఊకో సార్, మా అపార్ట్మెంట్ లోనే 10 కేసులు వచ్చినాయి. ఒక కేసు ఇస్తేనే డేంజర్ అంటాడు ఏంద్రా. ఏం కేసులు రా? జిగ్ జిగ్. కోవిడ్ అన్లాక్ ప్రక్రియ దేశమంతా మొదలైంది. మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. కరోనా కేసు అంటే కరోనా కేసు కాదురా, లేచిపోయింది ఒక అమ్మాయి రా, అది రా కేసు. ఏంటి, లేచిపోయిన అమ్మాయి కేసా? ఒక కేసు లేచిపోతే మా మీద కేసా? ఊరుకోండి సార్, మీ కేసులో ఉంటా బయట చూసుకోండి. ఇక్కడ మా మీద ఎక్కిపోయినా ఏంటి? అమ్మా, వీళ్ళని ఇలా అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలి? రై, ఎట్రండ్రా. చెప్పండ్రా, అమ్మాయి ఎక్కడ? తెలీదు సార్. నాకు తెలీదు సార్. వాళ్ళకి తెలియకపోతే నా దగ్గర తెలుసా సార్? సార్, మాకు చిన్న డౌట్ సార్. మమ్మల్ని ఇంటికెందుకు తోలుకొచ్చారు సార్? ఇంట్లో అమ్మాయి కనబడకుండా పోయిందిరా, కేసు పెట్టారు, అందుకే తీసుకొచ్చా. ఏమైనా కేసు పెడతారా సార్? ఏం పోయినా కేసు పెడతారా? సరే సార్, కంప్లైంట్ రాసుకోర్రి. ఏందిరా అది? నేను రోడ్ మీద వచ్చేటప్పుడు ఒక బస్సు పోయింది, 2 లారీలు పోయింది, 1 ఆటో పోయింది, రాసుకోరి. అవి నీవా? కాదు సార్. నీకు సంబంధించినవి పోతే చెప్పరా? సరే సార్, రాసుకోండి సార్. మళ్ళీ ఇంకోటి. ఏంట్రా అది? ముక్కులకి గాలి పోయింది. ముక్కులో నుంచి గాలి పోయింది, కింద నుంచి గ్యాస్ పోయింది కాదురా? విలువైంది ఏదన్నా పోతే చెప్పరా? వేలబుల్ అయిందే పోయింది, రాసుకో. ఏంట్రా అది? కరోనా వచ్చి మా ముసలు చచ్చిపోయింది, రాసుకోరి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతారా ఒక్కొక్కరు? నాకు చిన్న డౌట్ సార్. ఏంట్రా అది? మీకు ఈ ఉద్యోగం రన్నింగ్ చేస్తే వచ్చిందా, రికమెండేషన్ చేస్తే వచ్చిందా సార్? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే సాధారణంగా పోలీసులకు పొట్ట మీద బెల్ట్ ఉంటుంది సార్, మీకేంటి సార్ బెల్ట్ మీద పొట్ట ఉంది? పంచి పేలితే నా గన్ను పేలుతుంది, జాగ్రత్త. అంటే ఎవడో ఒకడు పని చేస్తే తప్ప మీ గన్ను పేలదా సార్? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా ఒక్కొక్కరు, తాట తీస్తా. అమ్మాయి లేచిపోతే వాళ్ళ పేరెంట్స్ ఎంత టెన్షన్ పడతారో తెలుసా మీకు? టెన్షనా? పేరెంట్స్కి టెన్షనా సార్? ఇంట్లో వాళ్ళకైనా సార్ టెన్షన్ ఉండేది? అసలు లేపుకొచ్చిన ఎంత టెన్షన్ పడతావు మీకు తెలుసా సార్? ఒక అమ్మాయి లేచిపోతాం రారా అంటే నెల రోజుల పాటు ప్లానింగ్ గీసి, ఫ్రెండ్స్ అందరినీ పోగు చేసి, డబ్బులన్నీ ఖర్చు చేసి, ఫ్లైట్ ఎక్కి పారిపోవాలా, బస్ ఎక్కి పారిపోవాలా, ట్రైన్ ఎక్కి పారిపోవాలా, అన్ని వెతికి ఏ ప్లేస్ దొరక చివరికి బస్ స్టేషన్లో కూర్చుంటే మా కోసం పేరెంట్స్ ఎతికి, బంధువులు ఎతికి, పోలీసులు ఎతికి, ఆఖరికి మా ఫ్రెండ్స్ కూడా ఎతికి, చివరికి మేమేమి ఎత్తుకోవాలో తెలియక ఎవడో ఒక మహానుభావుని సార్ ఒక్కరోజు ఉండడానికి షెల్టర్ ఇవ్వండి సార్ అని అడిగితే, చీ ఎదవా లేచిపోవడానికి ఎవరా షెల్టర్ ఇస్తారని వాడు కూడా మెడపట్టుకుని బయటకు గెంటేస్తే, ఎక్కడుండాలో తెలియక నెడు రోడ్డు మీద నిల్చుంటే మీరు వచ్చి మా మెడపట్టుకుని సెల్ చేసి నానా తన్నులు ఎన్ని తన్నా సరే నోరిపి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీతో తన్నులు తింటున్నాం చూడండి సార్, అది సార్ కష్టం అంటే. చూప్ సార్, ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైనా వచ్చి లేచిపోయామని కంప్లైంట్ ఇస్తే మీ అమ్మాయిని వెతికి తీసుకొస్తాం అంటారే తప్ప మీ అబ్బాయిని వెతికి తీసుకొస్తాం అని ఏ రోజైనా అన్నారా సార్? అసలు ఒక అబ్బాయి పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మా అబ్బాయి లేచిపోయాడు అని ఏ రోజైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? అంతెందుకు సార్, మేము ముగ్గురం కలిసి 60 సార్ లేచిపోయి ఇంటి నుంచి మా అమ్మ బాబులు ఒక్కరోజైనా స్టేషన్కి వచ్చి మా పిల్లలు లేచిపోయారు అని కంప్లైంట్ ఇచ్చారా సార్? ఇవ్వరు సార్, ఎందుకంటే మా అబ్బాయిలు గొప్పలు సార్. పని పాట లేని మీలాంటి వాళ్ళందరికీ ప్రేమించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా. ఫ్యాషన్ కాదు సార్, ఫ్యాషన్ సార్, ఫ్యాషన్.
తేయనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక ముళ్ళనక ముప్పనక పొదలనక ఆడనక ఈడనక ఈడ పడితే ఆడ ఆరు నెలలో అమ్మాయి చుట్టూ తిరిగితే ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్తే నో అని చెప్తే ఆ బాధ ఎలా ఉండదో తెలుసా సార్? ఏంట్రా అన్ని సార్లు అలా ఎఫెక్ట్ ఇచ్చావు? అంటే ఎడింగ్ లెత్తర్ లేదు అని చెప్పి డైలాగ్ లో చెప్తుందని నేనే వేసా సార్. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? ఏ కానిస్టేబుల్, ఎస్ సార్, ఈయన కొడుకోళ్ళే గుడ్డ లోడ తీసి లోపలయ్యండి. సార్ తీస్తే తీశారు సార్, దుబాయ్ నుంచి తెచ్చిన బట్టలు కొంచెం బ్రాండెడ్ సర్ఫేస్ ఉతకమండి సార్. సార్ ఈ షర్టు మంచి ఐరన్ చేయరు, బొక్కలిక్కలు పడ్డాయనుకో అని మక్కలు ఇరగొడతా, ముందే సర్కిట్ గాని. సార్ నాకు మాత్రం సర్ఫీ ఎప్పుకురు సార్, రంగు పోతుంది, మొన్నే కొత్తది కొట్టించిన. కానిస్టేబుల్స్, సార్ నా కొడుకుల్ని మీరు కొట్టే దెబ్బలకి వీళ్ళు అరిచే అరుపులు నాకు ఇంటి వరకు వినిపించాలి. మంచి సౌండ్ సిస్టమ్ మంచి మైక్ సెట్ పెట్టించండి సార్, మీ ఇంటికేంటి సార్, మీ ఊరుకో అని పడతాయి. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. అరే భాస్కర్ సెల్లు మాత్రం సేమ్ సినిమాలో చూపించినట్టే ఉందిరా. ఏగా సినిమాలో చూసి స్టేషన్ పెట్టిర్రా. అదేంట్రా, సినిమాలు మనమే ఫాలో అవుతున్నాం, పోలీసులు ఫాలో కారా? కరెక్టేరా. అరే బావా, రేయ్ రా, అరే మన సెల్లో పెద్ద పందికొక్కు తిరుగుతుందిరా. ఏ ఒకబే, అగోబే అడుంది చూడు. ఇస్ దర్ మూమెంట్ నా, ఒక్క నిమిషం మాకు క్లారిటీ ఇస్తా అన్నా. అమ్మా మనిషేరా, ఏం పేరన్నా నీ పేరు? రంగా. ఏం చేసినవే? దొంగతనం. ఏం దొంగతనం? గుల్లా బంగారం ఎత్తుకోయినానా? నీ అవ్వ ఆడవర్రా, మీ బెచ్చనా? అడవడో నాకు తెలియదు, దొంగతనమైన సంసారమైన సింగిల్ గా చేసా, అడవడో నాకు తెలియదు. అమ్మా మోహన్ మాట మాట్లాడు. ఏ తమ్ముడు, ఏయ్ రే చిన్న రే. ఏయ్ చికినే, ఏమ్రా పలకాడేమ్రా చూడడాడు, పెళ్లి కూతుర్లో సిగ్గుపడుతున్నాడు. ఒకసారి పిలుస్తా వాళ్ళ కెమెరా, రే ఇటు తిరుగో. అరే మన ఇంటి ఓనర్ గారు రా. ఈడేంట్రా ఇక్కడ ఉన్నాడు? అదే కదా అంకుల్, ఏం చేసినావు అంకుల్? ఏం చేయలేదురా. కొంపది శాంతి గెలకు రెండు సెటప్ ఏమైనా? కాదురా. పోనీ డబ్బులు కక్కుర్ పడి పేకటాడు ఏమైనా దొరికిపోయావా? కాదురా. లేదా ఆంటీ దగ్గర రానివ్వడం లేదని చెప్పి ఏదైనా కంపెనీకి రుచి మరిగినావా? ఆ కోరిక ఎప్పుడో సచ్చిపోయిందిరా. పోనీ ఆంధ్రాలో మందు రేట్ ఎక్కువ ఉందని చెప్పి బ్లాక్ లేమని అమ్ముకున్నావా? నాకు చాలా ఆస్తుందిరా, నాకు అది కర్మ పట్టలేదురా. మరి ఎందుకు వచ్చినావు అంకుల్? మీ వల్లరా? మా వల్ల? అవునురా, మీరెవరో అమ్మాయిని లేపుకొచ్చారట, పోలీసులు తిన్నగా మా ఇంటికి వచ్చారు, ఈ కొంప ఎవరిదిరా అన్నారు, నాదే అన్నారు, నన్ను పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. వచ్చినా వచ్చినావు, పాయింట్ తీసుకుని అంకుల్. రే నన్ను పూర్తిగా కూడా ఎల్లనివ్వలేదురా, సకులలో లాక్కొచ్చారు. మరి డా స్టేషన్ లో బాత్రూమ్ ఉంటారు అంకుల్, ఈడైనా వచ్చు కదా. ఆ పోలీసులు చూసాక ఎప్పుడో వెనక్కపోయిందిరా. ఇట్ షో సాడ్. పాపం పాపం కదరా అంకుల్. ఆ ఎస్ఐ గారు చెప్పండి రా, మీకు నాకు ఏ సంబంధం లేదని. అంకుల్ ఇన్న ఉండి అంకుల్, మంచి మా కంపెనీ వచ్చు. రే కంపెనీ కూడా మన ఏమైనా అన్ని ఊరికి వచ్చావేట్రా, పోలీస్ స్టేషన్ లో ఉన్నావురా. రే మీ కాళ్ళు పట్టుకుంటాను రా, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఆ పోలీసుడికి చెప్పండి రా. ఇదిగో ఇందులో ఇంటి వాడు రావడం. నేనే సార్, నేనే బాబు. నిన్ను ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళిపోమన్నారు, దా ఇంకోసారి ఎలాంటి రూమ్ ఇవ్వకుండా. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. Cheppanjamma. Hello, Mama. Ana koduku dorikinaada? Dorakaledu. Dorukutadu. Nu vachi gaadu iskon koocho. Nen vetiki iskon vasta. Anjamma. Vaadu dorukutadu. Vaadu dorikeyanta varaku nen intiki raanu. Gurtu pettuko. Adu kada Mama. Pettey phone. కానిస్టేబుల్స్, మార్నింగ్ సార్. చెప్పారా? చెప్పా సార్. ఏం చెప్పారు? నాలుగు ప్లేట్లు ఇడ్లీ, మూడు ప్లేట్లు పూరి, మధ్యాహ్నానికి మూడు మటన్ బిర్యానీ చెప్పాను సార్. సిగ్గులేదు, ఎవడిచ్చాడా మీకు పోలీసు ఉద్యోగాలు? పిలవండి నా కొడుకుల్ని. ఓకే సార్.
ఫేస్లేంట్రా అలా చిరాగ్గా పెట్టారు. వదిలేండి సార్. ఏమైందిరా? వద్దులేండి సార్, చెప్పుకుంటే పరువు తక్కువ. ఏమైందో చెప్పరా. అసలు ఈ స్టేషన్లో మీ మాటకు వాల్యూ లేకుండా పోతుంది సార్. ఏమైందిరా? నిన్న మీరేం చెప్పారు మీ కానిస్టేబుల్కి? ఏం చెప్పాను? ముగ్గురిని తీసుకెళ్లి చల్ల వేసేయమన్నారా? వేయలేదు సార్. వేశాను సార్. వేయలేదు సార్. వేశాను సార్. వేయలేదు సార్. వేసామని చెప్తున్నారు కదరా. ఎక్కడేశారు సార్? చల్ల మొత్తం ఇదిక ఒక్క ఏసీ కూడా కనబడలా. కనీసం ఒక ఫ్యాన్ గిట్ట లేదు సార్. ఏసేయమని చెప్పడం కదా సార్, లోపల ఉందో లేదో చూసుకోవాలన్నాక మాట మీద నిలబడాలి సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళు ఇలా మాట్లాడరు కానీ ఐస్ తెప్పించు. నాకు వెనీలా కావాలా. నాకు మ్యాంగో. కొంచెం కష్టమైన కస్టర్డ్ యాపిల్ తెప్పించండి సార్, సీజనల్ ఫ్రూట్ కదా, హెల్త్. ఐస్ అంటే నోట్లో పెట్టుకునేది కాదురా. సార్కి మూలశంక అనుకుంటా. కొంచెం పైల్స్ ఉండొచ్చు, కింద పెట్టుకుంటారు. చెప్పాలంటయ్యా రెండు ఐస్ మొక్కలు పెద్దవి తెప్పించండి. అయినా ప్రతిసారి చెప్పాలా? ఒక డీప్ ఫ్రిజ్ పెట్టుకోవడం తెలీదా? ఇంతెంత పెట్టుకోవాలి, ప్రతిసారి పెట్టుకోవడానికి బాగుంటది. మీరు ఊరుకోండి సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళు ఐస్ కూడా మాట్లాడరు కానీ ఆపరేషన్ కి రెడీ చేయండి. ఆపరేషనా సార్? చిన్నప్పటి నుంచి సార్ కిడ్నీలో స్టోన్ ఉంది, చేయని డాక్టర్ అంటే ఒక్క డాక్టర్ తీలేదు సార్. టాబ్లెట్లు వాడితే కరిగిపోతాయి, కళ్ళు తాగితే జారిపోతాయి అన్నారు, కానీ ఒక్కరు కూడా ఆపరేషన్ చేయలేదు సార్. మీరు దేవుడు సార్, ఆపరేషన్ చేపిస్తా అంటారు సార్. సిజరింగ్ వద్దు సార్, నొప్పి ఇస్తుంది. లేజర్ చేపియండి సార్, మెత్త గరిగిపోద్ది. కిడ్నీలో రాళ్ళు కాదురా ఆపరేషన్ అంటే. ఏం పేరు రా నీ పేరు? బోన్ స్టార్ భాస్కర్ సార్. ఏం చేస్తుంటారను? సినిమాలు లాగ్ చేస్తుంటా సార్. ఎన్ని సినిమాలు చేసావురా? ఓ 400 సినిమాలు చేసిన సార్. మరి ఎప్పుడు ఏ సినిమాలో కనపడలేదే? నీకే కాదు సార్, నాకు నిన్న కనపడను సార్. ఏరా? అన్ని ఎడిటింగ్లో లేపేస్తుంటారు సార్, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ సార్ నేను సార్. నన్ను అంతగా చూడాలనుకుంటే క్యాసెట్లు ఇస్తా సార్, ఇంటికెళ్ళి పాస్ చేసి 58 జూమ్ పెట్టి చూడండి సార్, మంచిగా కనిపిస్తా సార్. ఈ బోన్ స్టార్ భాస్కర్ జూనియర్ ఆర్టిస్ట్ సార్, గుర్తించండి. నా కొడక. ఇట్స్ ఓకే. నీ పేరేంట్రా? దుబాయ్ హరి సార్. దుబాయ్ ఏంట్రా ఇంటి పేరా? కాదు సార్, ఒంటి పేరు. ఏం చేస్తుంటారా దుబాయ్లో? సార్ నా గురించి మీకు తెలీదు, నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కాంటాక్ట్సా? ఏది ఒకటి చూపించు. అంటే నిన్నే సెల్ ఫార్మట్ అయిపోయింది, మొత్తం డిలీట్ అయిపోయినమాట. నా కొడక్క దుబాయ్లో ఏం చేస్తుంటావు చెప్పరా. జస్ట్ డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్. సాఫ్ట్వేరా? కాదు. హార్డ్వేరా? కాదు. మరేంట్రా అప్లోడు డౌన్లోడు? ఒంటెలు ప్యాడ్ డౌన్లోడ్ చేస్తాయి, నేను వాటిని చేతులతో అప్లోడ్ చేసి లారీలోకి వేస్తా. అంటే నువ్వు దుబాయ్లో ఒంటెలకి ప్యాడ్లు ఎత్తుంటా? నీ పేరేంట్రా? సద్దాం బాబు సార్. బాబు ఏంట్రా? మహేష్ బాబు బాబు అని పెట్టుకుంటే అడిగారా సార్? నాగబాబు బాబు అని పెట్టుకుంటే అడిగారా సార్? అడిగారా? మా చంద్రన్న చంద్రబాబు అని పెట్టుకుంటే అడిగారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరికి? సంపూర్ణ బాబు బాబు అని పెట్టుకుంటే అడిగారని చెప్పి అడుగుతా ఉన్నా. అప్పుడు లేవనోరు, ఎప్పుడు మేము సద్దాం బాబు అని పెట్టుకుంటే లేస్తా ఉంది ఏమ్మా. ఏ చెప్పండి కొడుకులకి. కానిస్టేబుల్ సార్, ఈ నా కొడుకులు ఎలా అడిగితే చెప్పరు కానీ థర్డ్ డిగ్రీ రెడీ చేయి. ఎస్ సార్. ఈ నడిచేదేదో ఆ పార్కులో నడుచుంటే కనీసం పొట్టైనా తగ్గేది కదా సార్. వాడెక్కడ్రా? నాకు తెలియదు సార్. చెప్పరా? నాకు తెలియదు సార్. నువ్వు చెప్పరా? నాకు అసలు తెలియదు సార్. వాడెక్కడ్రా? ఎంతసేపు వాడెక్కడా వాడెక్కడ అడుగుతున్నారు కానీ ఆ అమ్మాయి ఎక్కడుందని ఒకసారి అడిగారు సార్? వాడు దాన్ని లేపుకెళ్ళిపోలేదు సార్, అదే వాడిని లేపుకెళ్ళిపోయింది. అది పెద్ద తేడా సార్. తేడా అంటే? ఇటండి, అది పెద్ద కేసు సార్.
కానీ సార్, దానికి మాత్రం ఇప్పటికీ ఒక 20-30 సార్లు లేచిపోయింటా సార్. అది పెద్ద సార్ సార్ ఇప్పటికి దానికి 10-15 సార్లు అయిపోయి ఉంటా సార్. ఏంట్రా అది? అదే అదే అంటే అయిపోయి ఉంటా సార్. పెద్ద ఇది సార్. అది అయినా అది ఎవరో లేచిపోతే మమ్మల్ని కొడతారేంటి సార్? అది ఎవరో కాదురా, అది నా ఒక్కగానొక్క బిడ్డ. బిడ్డను నోటు తుల కొద్ది ఏదో వాగేశాం సార్, ప్లీజ్ సార్ క్షమించండి సార్. ఇప్పుడు చెప్పండి రా, మీ ఫ్రెండ్ ఎక్కడ? వాడు మా ఫ్రెండ్ కాదు సార్, గూగుల్ రాజు ఫ్రెండ్. గూగుల్ రాజా? ఆడెవడరా? వాడు మా ఫ్రెండ్ సార్. అంటే లేచిపోయినోడు మీ ఫ్రెండ్ కదా? కాదు సార్, మా ఫ్రెండ్కు ఫ్రెండ్ సార్ వాడు. ఆ గూగుల్ రాజు గారికి కాల్ చేసి రమ్మని చెప్పండి రా. కానిస్టేబుల్ సార్, ఆడికి ఫోన్ ఇవ్వండి. అలాగే సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ అది నా కూతురు అని వాడికి తెలియకూడదు. పోనీ మీ ఆవిడే పుట్టిందని చెప్పాలా సార్? హలో, గూగుల్ రాజు స్పీకింగ్. అరే రాజు. ఎవరా? నేను రా, దుబాహరిని రా. ఏంట్రా విషయం? అరే విషయం కాదురా, పోలీసులు మమ్మల్ని స్టేషన్ నుంచి కుళ్ళబడుస్తున్నారు రా. అరే గూగుల్ రాజు పేరు చెప్పాలి కదరా. గూగుల్ రాజు పేరు చెప్పకే గోప మీద దుబ్బు తీసుకొచ్చారా? అవునా? అవునరా. అరే స్టేషన్ కోసం ఉండరా. రారా, దానికోసం వెయిటింగ్ రారా. రే బాయ్. బాయ్. వస్తున్నారు సార్. ఎవడ్రా నువ్వు? రాజు, గూగుల్ రాజు. ఓహో, గూగుల్ రాజు అంటే నువ్వేనా? ఎస్. మొన్న మీ ఇంటికి ఒకడు వచ్చాడు, వాడెవడ్రా? పాపారాయుడు. పాపారాయుడు ఎవడ్రా? రోజు పొద్దుగాల వచ్చి పేపర్లు వేస్తుంటాడు. వాడు కాదు. అయితే రాంబాబు గడ అయింటాడు. రాంబాబు గడెవడ్రా? ఆడు రోజు పొద్దుగాల వచ్చి పాల ప్యాకెట్లు వేస్తుంటాడు. రే, పాలోడు పేపరోడు కాదురా, అమ్మాయిని లేపుకెళ్ళినోడు. బాధపడుతున్నాడా వాడు? వాడు అసలు తండ్రేనా? కూతురుని ఎట్లా పెంచాలో తెలుసా వాడికి? ఇంట్లో కాలేజ్ అని చెప్పి బయటకు వచ్చి ఎవరిని కారులో తిరుగుతుంది, ఎవరిని బండి పైన తిరుగుతుంది, ఎవరితో ఒక సినిమాకి వెళ్తుంది, ఎవరితో హోటల్కి వెళ్తుంది, ఎవరితో ఐస్ క్రీమ్ తింటుంది, ఎవరితో పార్క్కి వెళ్తుంది, ఇవన్నీ పట్టించుకున్నాడు వాడు ఒక తండ్రి. నా దృష్టిలో వాడు తండ్రి కాదు సార్, వాడొక లుచ్చ. ఎందుకురా భయపడతారు? ఏ వద్దురా. ఎక్కడ ఆగినాం? వాడొక లుచ్చాగాడు. ఎవడు? అమ్మాయి తండ్రి. ఎస్, ఐ వాంట్ దట్ లుచ్చా రైట్ నౌ. కాల్ హిమ్. ఆ లుచ్చా గాని నేనేరా. హలో, కమ్ దిస్ సైడ్. ఏంట్రా? సార్ సార్, మీకు దండం పెడతా సార్, ప్లీజ్ సార్. నేను గూగుల్లో టీ కప్పులు కడిగేటోని సార్. 6 నెలల నుంచి జీతం లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా సార్. సార్, నా చెప్పు పోయింది సార్. కరోనా పాజిటివ్ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా సార్. నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. కానిస్టేబుల్ సార్, నా 25 ఏళ్ల సర్వీసులో ఎవ్వడు నన్ను ఇలా అనలేదురా. కానిస్టేబుల్ సార్, వీడిని తీసుకెళ్లి రెడీ చేయండి. సచిపోతా సార్. సార్ 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 సార్, హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగేసి వచ్చిన సార్, మా మేడం ఉద్యోగం నుంచి తీసేసారు సార్, ప్లీజ్ సార్. అవరా పోయి.
అరే లేచిపోయిన దేశాయి కూతురన్న ఒక మాట చెప్పొచ్చు కదరా నాకు. చెప్పేంతటే మాకేటిచ్చినావు బే, చెప్పు దెబ్బలు తిననికి ఎగేసుకుని వచ్చినావుగా. ఈ నుంచి సపాట్లు కొడుతూనే ఉన్నావు. ఆ వెధవా సోది అని సోదని తెచ్చినావు కదరా, రాణి నవరసాలను కూడా బయటికి వీకిండీడు. అరే సాటి ఫ్రెండ్ అని చూడకుండా సెల్లేపిస్తారా నన్ను? అరే రాజు, సెల్ ఫోన్లో ఏ ఫ్రెండ్ అని మాట్లాడుకుంటారా, కానీ ఇలా సెల్లో కూర్చొని మాట్లాడుకునేవాడారా ఫ్రెండ్ అంటే? రేయ్ మీరు ఫ్రెండ్ అని కమిట్ అయినా కాబట్టి కామ్మున్నారా, అదే నన్ను వదిలేసుంటే నాలో వైలెన్స్ చూస్తోళ్ళరా మీరు. ఆ చూసాం చూసాం నీ వైలెన్స్, అక్కడ ఎస్ఐ గారు కాలు పట్టుకున్నప్పుడు నీ వైలెన్స్ మొత్తం చూసాం, సైలెన్స్ గా ఉండు. సిగ్గులేకుండా చూస్తుంది మల్లయుడు. నువ్వేంద్రా పెళ్లి చూపులాగా వచ్చినావా, చెట్టు పోయింది ఎస్ఐ సార్ వస్తుండు. అవులేగా లెక్కను. అరే తీసేరా, నువ్వు తీస్తే సట్టు ఫ్యాంటే, అదే ఎస్ఐ వచ్చాడనుకో నువ్వు తీయడానికి ఏమి ఉండవు. జల్ది దీపే. రేయ్ సార్ వస్తున్నాడు సార్ వస్తున్నాడు. ఏంట్రా మరి ఇంత దగ్గరగా రాకండి సార్, భూతాన్ని భూతద్దంలో చూసినట్టుంది. ఏం చేస్తున్నారా లోపల? నేను డిగ్రీ సార్, వీడి ఇంటర్ సార్, వాడు టెన్త్ ఫెయిల్ సార్, వాడు టీ చేస్తుంటారు సార్. మీరేం చేశారో నన్ను అడగలేదురా, లోపల ఏం చేస్తున్నారో అని అడిగా. ఇప్పుడు బిల్గేట్స్ మీటింగ్ అమ్మే సార్, తర్వాత కాన్ కాల్ మాట్లాడారు సార్ ట్రంప్ తోటి, దాని తర్వాత ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతారు. నా కొడక పగిలిపోద్ది. నా కూతుర్ని లేపుకెళ్ళడానికి ఎప్పటి నుంచి స్కెచ్ చేశారా? స్కెచ్లు అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం సార్, 7-6 గీస్తే బాత్ అయింది, 4 చుక్కలు ఇస్తే రామచల్కి అయింది, ఇలాంటి స్కెచ్లు చాలా వేసాం. ఆ స్కెచ్ కాదురా, నా కూతుర్ని లేపుకెళ్ళడానికి వేసిన స్కెచ్. మిమ్మల్ని లేపడానికి అయితే జేసీబీ కావాలి, దానికి ఎందుకు సార్ స్కెచ్? గట్టి గాలి వేస్తే లేచిపోద్ది, అంతెందుకు గాలి కూడా అక్కర్లే, మీడని ఎవడో గట్టికి తుమ్మడానికో దానికే లేచిపోద్ది. నాకు చిన్న డౌట్ సార్. ఏంట్రా అది? ఆ లేచిపోయిన అమ్మాయి నిజంగా మీ కూతురినా సార్? నీకెందుకు వచ్చిందిరా డౌటు? అంటే మీరేమో జల్లికట్టులో దూసుకొచ్చిన ఎద్దులా ఉంటారు, అదేమో ఎద్దు మీద మొలిచిన కొమ్ములా ఉంటది, అందుకే నాకు ఎందుకు డౌట్గా ఉంది సార్ మీ కూతురు కాదేమోనని. ఎందుకైనా మంచిది మేడం ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోండి సార్. కామెడీ చేస్తే కార్జ్యం కోస్తా. సార్ నాది ఒక చిన్న డౌట్ సార్. ఏంట్రా అది? మీరు ఎప్పుడైనా వంట చేసిరా సార్? అప్పుడప్పుడు చేసేవాడిని. ఉల్లిగడ్డ కోసేటప్పుడు ప్లేట్లు పెట్టుకుని కోసుకోవచ్చు కదా సార్, ఎంత విశాలంగా మందంగా ఉంటే మాత్రం ముఖం మీద పెట్టుకుని కోసుకుంటారా సార్? అబ్బా ఉల్లిపాయలు కోస్తే పడిన ఘాటు కాదురా. గది ఇట్లా తెలియదారా సార్, కూర ఉండేటప్పుడు కారం ఎక్కువ వేసి ఉంటాడు, ఆంటీకి మండి గిన్నె తీసుకొని ముఖం మీద. కరెక్టే కదా సార్? నా కొడకల్లారా, నాతో నీకు ఏం సార్తారా? డిపార్ట్మెంట్లో 250 ఎన్కౌంటర్లు చేసిన ఏకైక ఆఫీసర్ ఈ శంకా సుషిత్. నేనేంటో చూపిస్తా కానిస్టేబుల్స్ సార్. ఈ గూగుల్ రాజు గారికి 3rd degree ఏర్పాటు చేయండి. ఓకే సార్. మిమ్మల్ని ఇక్కడ ఎందుకు కట్టేశానో తెలుసా? తెలుసు సార్, మీ ఇంటి పేరు శంక కదా సార్, అందుకే మా శంకలన్నీ దున్నికి కట్టేసారు సార్. ఎంత మీ ఇంటి పేరు శంక అయితే మాత్రం ఊరు మొత్తంలో చూడడానికి మా శంకలే దొరికాయా సార్? ఏ మీరు ఆగిరిపే సార్, 3rd degree అన్నారు, ఇట్లా చేతులు కట్టేసి ఎగ్జామ్ ఎట్లా రాస్తారు సార్? ఇంతవరకు వచ్చి ఆ కానిస్టేబుల్ హాల్ టికెట్ ఇట్లా ఇయ్యలేదు. 3rd degree అంటే ఎగ్జామ్ కాదురా సార్? సార్ 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 అమ్మా సార్, నా కూతుర్ని లేపుకెళ్ళిన వాడు నీకేమవుతాడురా సార్? నాకేం కాదు సార్, ఈ పాటి కానీ పెళ్ళి అయిపోయి ఉంటే నీ కూతురికి మొగుడైతాడు సార్. ఇప్పటికైతే నీకు రంకు మొగుడే సార్,
కానిస్టేబుల్స్ సార్, ఈ నా కొడుకులు ఎలా మాట్లాడరు కానీ ఆయిల్ తీసుకురండి. ఓకే సార్. సార్ ఆయిల్ కరెక్ట్ టైం తీసుకొచ్చారు సార్. ఇందాక నుంచి తల తెగ నొప్పి వచ్చేస్తుంది సార్. కొంచెం ఆయిల్ వచ్చమన్నాను సార్, తలకు రాసుకుంటా. ఏ ఉండిబే సార్, నాకిలా కొంచెం ఉంచండి సార్. రేపు ముందే శనివారం తలసనం చేసేది. సార్ నాకు కంపల్సరీ ఆయిల్ కావాలి సార్, నూనెతో పాటు కొంచెం. కర్రకి ఎందుకు ఆయిల్ రాయిపిస్తున్నాను తెలుసా? నాకు బాగా తెలుసు సార్, మీరు చాలా తెలియని వాళ్ళుగా లాటికి ఆయిల్ బాగా రాస్తారు. దానికి జుట్టు బాగా పెరిగిందనుకో, ఆ తర్వాత మీరు రాసేసుకుంటారు. ఒకవేళ ఫెయిల్ అయితే వేరే బ్రాండ్ రాసేసుకుంటారు. అబ్బా, ఇది తెలియక ఎంతమంది పాపం హెయిర్ ఓడగొట్టుకున్నారు సార్. ఇక్కడి నుంచి అందరూ మిమ్మల్నే ఫాలో అవుతారు సార్. అంతే హాఫ్ నాలెడ్జ్. ఈ హాఫ్ నాలెడ్జ్ కాదు, ఎందుకోసారో తెలియదు. ఇప్పుడు మనం స్నానం చేసేస్తాం కదా, అప్పుడు మనం షేవులు ఇయర్బడ్స్ పెట్టి తీసుకుంటాం కదా. ఇప్పుడు సార్ వెంది పెద్దవి ఏనుగు షేవులు కదా, ట్రిపుల్ ఎక్సెల్. సో ఆ కర్ర కాయలు పూసుకుని ఇట్లా లోపల పెట్టుకుంటాడు, మెత్తగా వెళ్ళిపోతుంది. సార్ ఈసారి ఒక పని చేయండి సార్, ఇట్లా పెట్టినప్పుడు ఈ పక్కకు వస్తుంది కదా, ఆడుకోండి సార్. అది చిన్నపిల్లాడు సార్, అది తెలియదు. మీరు కర్రకాయలు ఎందుకు పెడతారో నాకు తెలుసు సార్. ఎందుకురా? మీకు మలబద్ధకం అనుకుంటా సార్, మోషన్స్ ప్రాబ్లం. అందుకే కర్రకాయలు పెట్టి. ఏయ్ గూగుల్ సార్, మొన్న మీ ఇంటికి వచ్చినాడు ఎవడ్రా? సార్ నా ఫ్రెండ్ ఫ్రెండ్ సార్. ఏం పేరు రా? రమేష్ సార్. ఏం చేస్తుంటాడ్రా? వరాయకుల్లో పనిచేస్తాడు సార్. సాఫ్ట్వేర్ కా సార్? హార్డ్వేర్ కా సార్? మరి సార్ ఆడు నాలుగు చాయ్ కప్పులు అందిస్తుంటారు సార్. నా కొడక ముక్కు ముఖం తిరగడానికి హెల్ప్ చేస్తారు. రోజు ఈ స్టేషన్కి మీ అక్కలు మీ చెల్లెలు మీ తమ్ముళ్ళు మీ బాలు వస్తుంటారా సార్? కాదు కదా, రోజు ఎవరో ఒకరు వస్తుంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు సార్. నేను గిట్ట అట్లా చేసినా సోషల్ సర్వీస్. నా కొడక సోషల్ సర్వీస్ చేయడానికి నా కూతురు దొరికింది. నా కూతురు నా కూతురు దొరికే వరకు ఒక్కడి కూడా వదలను. సార్ ఏంట్రా? ఇంట్లో మేడం లేదా సార్? ఉంది. ఉంటే మమ్మల్ని చూస్తా సావగొడుతుర్రు. హలో. హలో, నేను కమిషన్ మాట్లాడుతున్నా. కమిషన్ గిమిషన్ మా సార్ వచ్చిన తర్వాత. ఇప్పుడు లేదు బ్రో. హలో 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 హలో, నేను పోలీస్ కమిషనర్. నువ్వే కమిషనర్ అయినా మా సార్ ఇంట్లో ఉన్నాడు. స్టేషన్ లో ఎవరున్నారు? హెడ్ కానిస్టేబుల్ ఉండు. ఆ కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వు. యా నేను. ఎవరా? కుదరదు. మీ ఎస్ఐ ఎక్కడికి వెళ్ళాడు? రైల్వే స్టేషన్ ఉండు. నేను వచ్చాక మీ ఎస్ఐకి ఉందిరా. సరే ఓకే. అరే ఆ బేగంపేటది పిల్లని మొగుడిని కొట్టింది, ఏమైంది? తరగా పగిలింది. హలో 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 హలో, టూ టౌన్ స్టేషన్ కాలింగ్. హలో చెప్పండి, పంజగూడ సైడ్ సీఎం గారు వస్తున్నారా? రాజు పంజగూడ సైడ్ సీఎం గారు వస్తున్నారా? ట్రాఫిక్ పడుతుంది అంటే కనుక. అరే నీకు పొద్దుగాలు చెప్పిన ఒక చికెన్ బిర్యానీ నాలుగు జంబో ప్యాకెట్లు అని, ఇంతసేపు రానికి దేనికే? సార్ డబ్బులు సార్. డబ్బులా? ఎవరిని అడుగుతున్నారా? మైసన్ పంపిస్తా, మాట్లాడతా ఆయనతో. ఆయన కూడా డబ్బులు ఇవ్వాలి సార్. నా కొడుక భయం లేకుండా పోతుంది. నీకు రాత్రి 10:30 లోపు షాపులు మొత్తం బంద్ చేయాలి. నువ్వు 12 వరకు ఉంచుతున్నావు, రావాలి రైడింగ్ కి. చీరేస్తా నా కొడుక. పెట్రా ఫోను. అరే హరి, నీకు ఇచ్చిన ఫైల్ ఏమైంది? ఈ ఫైల్స్ అన్ని మనమే చూసుకోవాల్సి వస్తుంది, ఒక్కడు కూడా పట్టించుకోవట్లే. ఎన్ని సంతకాలు ఉండిపోయి? ఏదిటి ఇక్కడ సంతకం చేసేసాయి, పని అయిపోతుంది. చేస్తున్నావురా? కంప్యూటర్ పని చేయట్లే. అది ఆల్రెడీ పని చేస్తలేగా, అందుకే ఇది పని చేయట్లేదని మెయిల్ చేస్తా. అరే బాగా ఆకలైతుంది, ఆ బొగ్గు ఆడేడి పిలు. బొగ్గుగాడ? అరే బొగ్గు, అరే బొగ్గు, అరే బొగ్గు. మరుగుదొడ్లు నీవలనే బ్లాక్ అయిపోతున్నాయి తెలుసా? ఎస్ఎస్ సార్ నిన్ను కడగమన్నాడు కదా. అరే బొగ్గు ఉన్నారా? సిగ్గు
వాళ్ళ కడగమంటే కడుగుతావా, మేం కడగమంటే కడుగుతావా? వీళ్ళు కడుగు వాడు మాట్లాడుతున్నా, నన్ను చూస్తేంద్రా, ఆయన చూడు. అరే కూల్ కూల్ కూల్, వాడు కొవ్వు గురించే మార్పు నేను చూపిస్తాగా. అరే బాయ్ ఇట్రాండి, రే రారా, కొడతావారా, కొట్టేటట్టు చూస్తున్నాం. ఎక్కడ కూడా కొట్టు. చాలు చాలు చాలు, ఏదో సెంటు కొట్టండి, అంత కొడతావారా నువ్వు? అరే నీకెవరిష్టంరా? సనీలియన్. నీకురా? ముమిత్ ఖాన్. నాకు షకీలా. ఇప్పుడు ఆ ముగ్గురిని కలిపి ఇళ్ళో చూసుకుంటే ఎలా ఉంటది? అది భలే ఉంటది. ఇట్రా డాన్స్ ఇప్పుడు. కానీ నువ్వు మా ముందు డాన్స్ వెళ్ళదనుకో. చేశానా? తిరుగు, ఇంకో మూడు సెల్లలు కట్టి మొత్తం నీకే రాసేస్తా, మొత్తం జీవితాంతో అక్కడే ఉంటావు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందా స్టేషన్ లో? ఆ బొగ్గు గడు సరిగ్గా పనిచేయకపోతే పనిష్మెంట్ ఇస్తున్నావు సార్. సరే కానిస్టేబుల్ సార్, ఎవరు పని వాళ్ళు చూసుకోండి. పోండి 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 పోండి. అదంతా సరే గాని మన పంచకుంట రాబరీ కేసు ఓకేనా? డీల్ చేయమంటావా? చేది. ఓకే రే గూగుల్ రాజు. ఆ సనత్ నగర్ కేసు ఏమైందిరా? ఇయ్యాల కోర్టులో సబ్మిట్ చేయాలి సార్. కానిస్టేబుల్స్, ఆ ఎక్యూజ్ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయండి. అలాగే సార్. ఎంత దుమ్మడిపోయింది, వాడుతున్నట్టు లేరు. ఆ పక్క పెట్టి తుడురా సార్. ఏమన్నారు సార్? కోర్టుకు తీసుకెళ్లి సబ్మిట్ చేయమన్నారా? వద్దు సార్, అంతే సార్, మా మీద నమ్మకం ఉండదు మీకు. ఏమైందిరా? ఏ రండిరా పోదాం. అరే రే ఏమైందిరా? ఏమైందిరా చెప్పు. నెల రోజుల నుంచి స్టేషన్ ఉన్నాం సార్, మా మీద నమ్మకం లేదా సార్? కాదురా, ఫీల్ అవ్వకరా రాజు. వద్దు సార్. చెప్పేదేంట్రా, అప్పుడప్పుడైనా మమ్మల్ని డ్యూటీ చేయని తండ్రి రాజు చూసుకున్నా సార్. రే గండిదీరా. ఆ గూగుల్ ఇట్లా వదిలేసిన సార్. అరే అరే చెప్పేదేంట్రా, అర్థం చేసుకోరా రాజు, నువ్వే అర్థం చేసుకోరా, ఇలా చూడరా రాజు. రే గండు పెళ్తే కామెడీగా చచ్చిపోతారా, పక్కన పెట్టా. అరే వద్దురా, ఇటు పెట్టా, చచ్చిపోతారని. అరే మెట్టాలా, లోడింగ్ లో ఉంది గమ్ముడు రాజు. వద్దు సార్. అరే 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 నువ్వేంట్రా, నాదే టార్గెట్ చేసావు, పక్కన పెట్టా. అరే రాజుగా, నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలారా? వద్దు సార్, వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలి కదరా, మీరే చేసేస్తే ఎలాగా? ఎంతమంది జడ్జి దగ్గర తీసుకొని శిక్ష చేయించినా సర్లేరా? ఈరోజు అప్పన్నకు అప్ప చెప్పరా? అంటే మీరు నన్ను అనుమానిస్తారు సార్? అరే నిన్ను అనుమానిస్తానరా రాజు? నువ్వు చచ్చిపోయాడు. ఉండండిరా రాజు, నన్ను క్షమించరా. పోనీ ఆ కేసు నువ్వే తీసుకెళ్తావా జడ్జి దగ్గరికి? అది ఇప్పుడు సార్, మీరు ఎస్ఐ అనిపించుకుర్రు. కానిస్టేబుల్ నువ్వు పక్కన ఉండి వీడెళ్తాడు, వెళ్ళరా సార్. సెక్యూరిటీగా వెళ్తాను సార్. సరే వెళ్ళరా. ఓకే సార్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. సార్ సార్ నీకేమైందిరా? నా మీద కూడా కొంచెం నమ్మకం ఉంచండి సార్. అరే నీ మీద కూడా నమ్మకం ఉందిరా హరి? సరే సార్, నా మీద కానీ నమ్మకం ఉంటే ఒకసారి మీ జీప్ తీసేవండి సార్. తీసుకోపోరా, జీప్కే ఉన్నాయి కీ. థ్యాంక్ యూ సార్. ఇల్లు. అరే చిన్న విషయానికి ఫీల్ అవుతారేంట్రా మీరు సార్? ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సార్. అవునా? ఈ ఒక్క పూట బయటికి వెళ్ళేసి వస్తా సార్. వెళ్ళరా, ఇల్లు సాయంకాలం వస్తా సార్. సార్ చెప్పరా. హోటల్ పోవాలంటే 1,000 రూపాయలు ఉండాలి సార్, 1,000 రూపాయలు ఇస్తే నీ అకౌంట్ కేస్తాలే పో. థ్యాంక్ యూ సార్. చేస్తా, గూగుల్ పే చేయండి సార్. చేస్తా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్. హలో, అవునా? ఓకే ఓకే ఓకే, నేను చూసుకుంటా. రై రై కమిషనర్ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారంట, మీరందరూ సెల్లో ఉండండి. ఓకే సార్. ఓకే సార్ ఓకే సార్. గండు పెట్టేసి పోరా, కాదురా అక్కడ పెట్టు. కదరా దొరకదు, వచ్చి 20 రోజులు అవుతుంది, గూగుల్లో ఒక్కనికి ఛాయ్ దొరకదురా. హలో
సార్ అవునా, ఇప్పుడు ఇంటిమేట్ చేస్తాను సార్. ఓకే సార్. సార్ 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 ఏంటి, మన అమ్మాయి గారు దొరికారంట సార్? అవునా? అవును సార్, టాస్క్ ఫోర్స్లు క్యాచ్ చేశారంట. మన కానిస్టేబుల్ 2 నిమిషాలు తీసుకొస్తున్నాడు సార్. ఓకే. హే సలీం, హే అనాకలి, అరే దొరికిరా సార్. వీడే సార్ అమ్మాయి గారిని తీసుకెళ్ళింది. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఎరా, నా కూతుర్ని తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని గుండెలరా? ఏం పేరు రా నీ పేరు? బంకా సత్యబాబు అండి. బంకా సత్యబాబు. మీ నాన్న పేరు? బంకా సత్యనారాయణ అండి. బంకా సత్యనారాయణ. మీ అమ్మ పేరు? బంకా శంకరమ్మ అండి. బంకా శంకరమ్మ. మీ దేవురు? బేవరం పక్క నరసాపురం అండి. నరసాపురం? నరసాపురం పక్కన కప్పలపేట కాదు కదా? కప్పలపేట అండి. కప్పలపేట? భయపడకరా. మీ అమ్మ పేరు శంకా? శంకరమ్మ. అందుకేరా నేను చాలా ఫీల్ అవుతున్నా. చాలా ఆనందంగా ఉందిరా. నా కూతుర్ని ఎవరో ఎత్తుకుపోయారు అనుకున్నాను. నా మెండలోనే తీసుకెళ్ళాడు అనుకోలేదు. అమ్మా భయపడకమ్మా, మీ బావేనమ్మా. భయపడు, మీ బావా. బావా కానిస్టేబుల్స్? వీడెవడో కాదు, నా సొంత మేనల్లుడు, నా సొంత చెల్లెలు కొడుకు. నా మేనల్లుడు దొంగేదవా, చెప్పకుండా ఎత్తుకుపోయాడు. అన్నీ మావయ్య బుద్ధులే చిలిపి. కానిస్టేబుల్స్ సార్, మీరు వెళ్ళి అర్జెంట్ బిర్యానీ పెట్టరండి. ఓకే సార్. సార్ వేడి వేడి బిర్యానీ రండి. ఏంట్రా మీ శంకావారి సంక్రాంతి సినిమా చూడలేకపోతున్నాం. అల్లుడు వచ్చాడుగా, మమ్మల్ని వదిలేండి సార్. కానిస్టేబుల్ సార్, వాళ్ళకి బట్టలు ఇచ్చి పంపించేసేయండి. ఓకే సార్. రండి, ఎస్ గారు రమ్మన్నా. రండి రండి, వెళ్ళి ఎస్ గారి దగ్గరికి. సార్ వచ్చారు సార్. జాగ్రత్త, వెళ్ళండి. పదండ్రా పోదాం. మనం తెలుసుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయిరా. ఏందిరా అది, నీ ఉంగరం బే. ఏ పోతే పోయిందిరా, బొంగులో ఉంగరం దా. పోతే పోయిందా? ఎన్ని ఒంటిలి ప్యాడ్లు ఎత్తే ఉంగరం వస్తుందా? దాని విలువ నీకేం తెలుసు? అరే ఫ్రెండ్కి ఇచ్చిన అనుకుంటలేరా? దా ఫ్రెండ్ ఏంది ఫ్రెండ్, అని మనం ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసినారాడు. మనం ఫ్రెండ్ అనుకుంటే అయిపోతుందా అనుకోద్దా మనల్ని? లేదు ముందే మీ అమ్మ ఉంగరం రా. నీ అవ్వ ఇన్నోండు తీసుకొస్తాం. ఇన్నోండు. అరే 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 మావులుడు కాదు మావే. ఏంట్రా మళ్ళా వచ్చారు? ఒక్కసారి మీ అల్లుడితో మాట్లాడాలి. ఏంట్రా ఏంటేంట్రా, కరోనా వచ్చిన తర్వాత క్వారంటైన్ ఉన్నట్టు నీ కోసం 4 రోజుల పాటు ఆ సెల్లో ఉంటే స్టేషన్కి వచ్చిన తర్వాత కనీసం పలకరించవరా నీతి లేని కుక్క? ఫ్రెండ్షిప్కే మాయని మచ్చరా నువ్వు. రై మచ్చాయని వదిలేసారా? రై
మా ఉంగరం మాకిస్తే మేము పోతాం. ఏమైందిరా అడుగుతుంటే కొడతావేంట్రా అబ్బా? నా కొడకల్లారా, కొట్టాలా చంపలరా మిమ్మల్ని? యారా, మీరిచ్చిన రింగ్ని తీసుకెళ్లి తాకడ పెట్టడానికి మావిడి షాప్కి వెళ్తే అది దొంగ బంగారం చెప్పి వాడు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నెల రోజులు ఆ స్టేషన్ అని ఈ స్టేషన్ స్టేషన్లు మొత్తం తిప్పి చివరికి ఈ స్టేషన్ తీసుకొచ్చారు. మీరు ఫ్రెండ్స్ ఏంట్రా, మీరు హెల్ప్ చేశారా? పోలీసుల కన్నా గట్టుకుంటాడరా. అరే, అది అమ్మిచ్చిన ఉంగరం చెప్పా గానీ బంగారు ఉంగరం చెప్పానట్రా మీకు? అమ్మ జాతరలు కొనిచ్చిందిరా, అయినా మీకు ఆతరం ఎక్కువ రే. షుగర్ వచ్చింది అనుకుంటా, పోయి ఒకసారి మూత్రపరీక్ష చేయించుకోండి. బాయ్ ఫ్రెండ్. అబ్బా పోలీసులు గట్టుకుంటారు. అరే బా, ఈ కాలం అమ్మాయిలు కాదురా, వాళ్ళని కన్నోలు అనాలి. అది ఇంట్లో చాటింగ్ చేస్తున్నప్పుడు ఎవంతో చాటింగ్ చేస్తున్నావు అని అడగారు. అది బయట బండ్లపై తిరిగినప్పుడు ఎవంతో బండ్లపై తిరుగుతున్నావు అని అడగారు. అదే లేచిపోతే మాత్రం ఎవంతో లేచిపోయినావు అమ్మా, మా బిడ్డలు లేచిపోయింది, మా బిడ్డలు లేచిపోయింది, మా బిడ్డలు లేచిపోయింది అంటారు. ఏం చేయను, ఆ ఎస్ఐ గారిని చూసినవారా, వాని బిడ్డ నీతో నాతో లేచిపోతే ఊరుకుంటాడా? కాల్చి పాడతాడు. అదే వాడిని మేనలో తెలిసేసరికి కొడుకులు మూతులు మూతులు లేకుండా సంకల సంకల కలుపుకున్నారు. అది పక్కన పెట్టు, ఎన్ని సేవలు చేశారో పోలీస్ స్టేషన్లో. వాడి స్టేషన్ని మన సొంత స్టేషన్లో చూసుకున్నాం కదరా. వాడు స్టేషన్కి రాకపోతే మనం వాడి ఫైల్స్ మీద సంతకం పెట్టేవాళ్ళం. వాడు ఫోన్ లేకపోతే వాడి కేసులు మనం డీల్ చేసేవాళ్ళం. ఆ విశ్వాసం కూడా లేదు కదా వాడికి. ఇదే పని ఏ సెంట్రల్ జైల్లో చేస్తుంటే మనకు నెలకు 10,000 జీతం ఇచ్చేవాళ్ళం. ఈ నా కొడుకు మన కనీసం చాయ్ కూడా పైసలకుండా బయటకి వెంటేసారు. చేత నా కొడుకు ఎరా చీదినమ్మ జీవితం. నా ముఖం కూడా అన్నిసార్లు కడుక్కోలేనరా, ఆ బాత్రూమ్ ఎన్నిసార్లు కడిగినారా? అరే, బాత్రూమ్ కడిగిన విశ్వాసం లేకుండా 4 రోజులు లోపడేసిండ్రా అమ్మ జీవితం. అరే, పోలీస్ స్టేషన్ గూగుల్ మ్యాప్లో వస్తుందా? ఎందుకురా? ఏం లేదు, మా గూగుల్లో నన్ను ట్రాక్ చేస్తారేమో అని. వీడియో పెద్ద విజయం అలియా, 100 కోట్లు తీసుకొని పారిపోయింది ట్రాక్ చేయనీకి. టీ చెప్పో. అరే చాయ్ చెప్పరా. నాదం లేవు. అరే నువ్వు చెప్పరా. రీఛార్జ్ చేయరా, దుబాయ్ ఫోన్ చేస్తా. అవే ఉంటే నేనే చెప్తాను కదరా చాయ్. నన్నది కొడుతున్నావురా చాయ్కిట్లరా? ఒకసారి ఏటీఎం పోయి చెక్ చేసి వస్తా గూగుల్ వాళ్ళు పైసలు వేసిరో లేదో అని. ఓకేనా? టీ చెప్పరా. అరే పైసలు వచ్చిన తర్వాత టీ మందు కలిపి తాగదాంరా. ఇది మాలియా ఎఫెక్ట్. అరే త్వరగా వచ్చి రే, ఎవడన్నా బక్రా దొరికితే బాగున్నా. డ్రారా అన్నా. ఈ అక్క ఇల్లు కట్టే వాళ్ళంటే పెయింటరు కూలీలు ఇల్లు కాదురా, ఓనర్ని తీసుకురా పో. అలాగే అన్న. నమస్తే. నమస్తే. పెదైనా, పిల్లలకి చదువు చెప్పించి పెంచడం కాదు, ఊర్లో ఎవడున్నాడో చెప్పి పెంచాలా. అర్థమైందా? తెలుసుకో. పర్మిషన్ తీసుకోకుండా ఇల్లు ఎలా కట్టేవురా? మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నానన్నా, ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నానన్నా. ఏయ్ అన్నా. అన్నా ఏ పండ్రా, దగ్గిరారా రా. మీ అక్క, ఏయ్ మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలని తెలుసు, ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలని తెలుసు, ఈ సయ్యదన్న పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? ఏయ్, మీ ఎమ్మెల్యే ఇల్లు కడితేనే నా పర్మిషన్ తీసుకుంటాడు. నువ్వెంతరా బచ్చా గడివి, ఇంటికి ఎంత ఖర్చు అయింది? 50 లక్షలు అయిందన్నా. 5 లక్షలు కట్టు. కష్టమన్నా. సరే ఓ పని చెయ్యి, నేనే 5 లక్షలు ఇస్తా. దేనికన్నా? ఈ ఇల్లు నాకు అమ్మేసావు కదా అన్నా. రే, 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటావా, డబ్బు తీసుకొని అమ్మేస్తావా, నీ ఇష్టం, డిసైడ్ చేసుకుపో. గుర్తుపెట్టుకో, 5 లక్షలు ఇవ్వకుండా ఇల్లు కట్టావనుకో ఇది ఇల్లు అవ్వదు, మీ నాయన శ్మశానం అవుద్ది. నింజండ్రా, అద్దాలిరా. సాయంత్రం 5 గంటలకి నా అకౌంట్లో 5 లక్షలు పడాలా.
పడలేదా? 5-5 మీ నాయన మెడలో దండబడుద్ది. సరే అన్న. అండ్రా ఎలారా? అదిగోరా, కొత్తగా ప్రింట్ చేసిన 50 రూపాయల నోట్ నడుచుకుంటా వస్తాంది. ఏ తమ్ముడు, అరే చోట వాటర్ ప్యాకెట్, ఏ చోట భీమ్ ఏమ్రా రే, పిలిచి వెళ్ళిపోతున్నావు, బలిసిందా? అయినా స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదరా, బయట నీకేం పని? ఇంట్లో కూర్చుని ఆన్లైన్ క్లాసులు అటెండ్ కాకుండా బయటేం పండ్రా నీకు? అయినా ఏంట్రా, శనివారం స్కూల్కి వేసుకుపోయి వచ్చే డ్రెస్ వేసుకొచ్చావు, మర్చిపోతే? మరక మంచిదే అన్న. అబ్బో జోకేశాడు బావో, ఏందన్నా ఇదే? మరక మంచిదే అన్నావు కదరా, మమ్మీ ఉత్తదిలే. ఏంట్రా నీ కాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళ వయసు ఏంది, నీ వయసు ఏంది? ఏయ్ పొమ్మని చెప్పరా. ఏయ్ అన్నా పోనరా. ఒరిడమ్మడో భాషలో రజనీకాంత్ ఇలా ఇలా అనడం, వాళ్ళేమో సార్ అని వెళ్ళిపోవడం. అవరా, నీ పేరేం పేర్రా? సయ్యద్. ఎద్దా, అసలు ఎద్దు కొమ్మంత లేని వీడి సయ్యద్ ఏంటి బాబా? చెప్పేవా. ఎద్దన్నా కాదు సయ్యదు. ఇదేంట్రా ఇది, ఎలా గోళికాయలా? ఇక్కడ ఎంత ఉందంటే మరి అది ఏదో అనుకోకరా, కాళ్ళు వేళ్ళు షూ వేసావు కదా, కనబడ్డంలా. పిల్లలంట కొట్టదురా, కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. రారా నా కళ్ళలో ఉండు. అరే గిడే పోయి చాయ్ చెప్పరా. డబ్బులు అన్నా? డబ్బులు నా దగ్గర ఉంటే నేనేందుకు కొడతారా, పోయి చెప్పా. వెళ్తానన్నా. ఒకటికే రెండుకే ఇంటికి. అవునా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఏం పీకాలంటున్నా? నేను చాలా పనులు ఉన్నాయన్నా. అవునా, ఏదోసారి నవ్వరా. ఈ చాలా పనులున్నాయి బాబు వీడికి. పనులు అంటే ఈ పనులు కదన్నా, చేసుకునే పనులు. ఏమ్రా రే, ముతిలేస్తుంది. అవురా, ఒకటికి రెండు కోనికే నీకు పని ఒకటి కావాలి. నీకేం పనిరా, ఇంటికి పుట్టినా కొడక? నాకు పెళ్ళి, పెళ్లి సంబంధాలు చూస్తా ఉన్నారన్నా. పెళ్ళి ఎంత లేవు, నీకు పెళ్లి ఏంట్రా? తల్లి ఒరి, నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి పీటల మీద కూర్చుంటావా, పెళ్లి మండపం మీద కూర్చుంటావా? అక్కడ కూర్చున్నా కూడా కనిపించమనుకో. పోనీరా, పెళ్లి మండపం మీద కూర్చున్నావు అనుకో, రేపు పొద్దున్న పెళ్లి కూతురు మేడంతో పోతే తాలిబొట్ట కానీ పంతులతో కట్టిస్తావేంట్రా? తాళి కట్టడానికి హెల్ప్ అడిగితే పర్లేదు బావా, శోభనానికి కూడా. అరే శోభనం ఎన్ని రోజులు చేసుకుంటావురా? 3 రోజులు. వద్దురా, ఒక 6 రోజులు పెట్టుకో. దేనికన్నా? నీకు మనసమే కనీకే 3 రోజుల టైం పడుతుంది కదా, ఇంకా శోభనం ఎప్పుడు చేసుకోవాలరా నువ్వు? అరే శోభనం రోజు మీ ఆవిడ పాలు తెస్తుంది కదా, గ్లాసులు తేవద్దని చెప్పరా. గ్లాసుడు పాలు నువ్వు ఎక్కడ తాగలరా? చిన్నపిల్లలు గుగ్గి పడతారు చూసినావా, ఆ గిన్నె దేమని చెప్పు, ఈజీగా తాగేయచ్చు. కట్నం కింద ఏం పెడుతుర్రా? బైక్. బైక్ అంటరా? అమ్మో, ఎడ కూసుటో ఎడ నడుపుతారా? నేను ముందర కూర్చుంటా, పెట్రోల్ ట్యాంక్ పైన కూర్చుని హార్న్ కొడతా, నా భార్య నడపద్ది, నీకెందుకు? ఒరే నీ భార్య నడుపుతుంటే నువ్వు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చుంటే భార్య భర్తలు పోయినట్టు ఉండదురా అది. ఓరో పిల్లల్ని తల్లి స్కూల్కి డ్రాప్ చేసినట్టు ఉంటుంది, పిచ్చి నా కొడక. నా బైక్, నా సంసారం, నా ఇష్టం, అవసరమైతే డ్రైవర్ని పెట్టుకుంటా, నీకెందుకన్నా? బైక్ ఏనా లేక ఎట్లారా? అరే పెళ్ళని తర్వాత సినిమా కోతావు కదరా, ఒకటికటే తీసుకోండి రా. ఏ అన్నా, ఎట్లాగో నీ పిల్ల ముళ్ళ కూర్చొని చూస్తావు కదా సినిమా. ఒరే
డబ్బులు మిగులుతారు ఒక టికెట్ కి. అరే డ్రారా, ఒరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందంటే వీడి దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుందిరా. కనీసం వీడి దగ్గర సెల్ ఫోన్ అయినా ఉంటుంది అనుకుంటుంది, కానీ తీరా గదిలోకి వెళ్ళాక వీడిది పెన్ డ్రైవ్ అని తెలిస్తే. పెన్ డ్రైవా? అంత ఎక్స్పెక్ట్ ఎత్తున్నావు ఈ దగ్గర నుంచి? అంత లేదో, లోపల ఉంది సిమ్ కార్డే. సిమ్ కార్డ్ అయినా పర్లేదు బావా, తీరా గదిలోకి వెళ్ళాక మెమరీ కార్డ్ అని తెలిస్తే. మెమరీ కార్డ్ అయినా పెద్ద బాధ ఏం లేదు బావా, ఆ మెమరీ కార్డుకి వైరస్ ఉందని తెలిస్తే అట్లా ప్రశ్న తిండి బావా. అన్న నేను వెళ్తా అన్న. ఎడికి రా, పోయేది టైం అయింది, నేను వెళ్తా అన్న. టైం గేమ్ ఏం లేదు కానీ అన్నకు భుజంలో వస్తుంటే నొక్కుపో. నేనా? రే మెడ నొక్కు, లేదంటే మెడలో ఉంచేస్తా. దా నొక్కు. కొత్తగా వచ్చిరా నా ఈ ఏరియాకి, నా దోస్తులనా? ఇన్నోనిరా అన్న. అన్న గురించి ఏం తెలుసా మీకు? అన్న తప్పైపోయింది అన్న, క్షమించానా అన్న. అన్న తలుచుకుంటే బస్తి మొత్తం ఉచ్చో ఒప్పిస్తాడు అన్న. చిట్కేసే మీ శవాలన్నీ లేస్తాయి, కాలు మొక్కరు అన్నయ్య. ఈ నా కొడుకులు నా మొగతనం మీద సవాల్ ఇసిరారా, వీళ్ళకి నేనేంటో చూపించాలి. అన్న నా దోసనా బచ్చగలనాలు, ఈ నాకముందు వచ్చిన కొత్తోళ్ళన్నా, క్షమించానా? రాజు అన్న, ఒక అమ్మాయిని నైట్కి బుక్ చేయి, నేనేంటో చూపిస్తా. అన్నా లక్ష ఖర్చు అవుద్దన్నా. అమ్మాయి లక్షణంగా ఉండాలి, లక్ష ఖర్చైనా పర్లేదు. ఓకే, నేనేంటో చూపిస్తా. చూపించాల్సింది మాకు కదా నా అమ్మాయికి. నేనిచ్చే సౌండ్కి మీ గుండెల్లో రీసౌండ్ వస్తుంది. నా కొడక్కల్లారా, నా మగతనాన్ని పరీక్షిస్తారా? చూపిస్తా. ఈ సయ్యద్ అంటే ఏంటో చూపిస్తా. అద్దాలివో. రే ఈ అకౌంట్కి 100,000 రూపాయలు ట్రాన్స్ఫర్. సరే అన్న. రే రాజు. అన్న తేడా వచ్చిందా? అనివ్వనన్న, నా కొడక సవాలు కూడా దొరకవు. ఓకే అన్న, జాగ్రత్త. సరే అన్న, రండ్రా. క్యారమ్స్. బా, మందుకు పైసలు ఎడికి వచ్చినాయరా? ఉదయాన్నే మన సయ్యద్గా 100,000 రూపాయలు ఇచ్చాడు కదా, దాంతో సెటప్ చేసింది ఇదంతా. అరే పోరికి ఇచ్చింది కదా 100,000 రూపాయలు. 5,000తో పోరిని సెట్ చేశా, మిగతా 95,000తో మొన్న సెటప్ చేశా. సయ్యద్గా నుంచి మీకు తెలియదురా, ఆర్నాడు తెలిసింది అనుకో అందరిని కైమా కైమా కొడతారా. ప్లీజ్ రా, 90,000 అమ్మాయికి ఇచ్చేసి 5,000 మందు తెచ్చుకుందాం రా. అరే ఎందుకు రాజు బాధపడతావు? దుబాయ్లో ఎన్ని చేస్తే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుందంట. అరే ఇప్పుడు అమ్మాయిని సెట్ చేస్తాం, అమ్మాయి ముఖం మీద రాసి ఉంటుందా ఇది 10,000 రూపాయల ఫిగర్, ఇది 100,000 రూపాయల ఫిగర్ అని రాసి ఉంటుందా? వద్దురా, మీకు దండం పెడతారా? వద్దురా, అరే ఇచ్చేసేద్దాం రా, ఇచ్చేద్దాం రా. రే కూల్ రా, మందాగు. అరే ఎందుకు భయపడతావు, ధైర్యంగా తాగు తాగు. అరే మందేందుకు రా, చేదు ఉంటుంది. మనసులో బాధలు ఎలా ఉంటాయిరా, చేదు ఉంటుంది. ఆ చేదును పోగొట్టాలంటే ఈ చేదే దిక్కురా. ఇదంతా కాదు కానీ ఆ సయ్యద్గారితో డౌట్ ఏం రాదు కదా. ఏ ఎందుకు డౌట్ వస్తుంది? ఈ హరిగారు సెట్ చేసిన తర్వాత అసలు డౌట్ రాదు, నీకు తెలుసా? అది బేసిక్గా 100,000 రూపాయల ఫిగరే. ఈ హరిగారి పేరు చెప్పాడు కాబట్టి 5,000కి వచ్చింది. చూడడానికి ప్రతి ఒక్కరికి అది 100,000 రూపాయల ఫిగర్లా కనబడుద్ది, మీరేం భయపడని పొందాకండి. డౌట్ రాదు కదరా. అంతగా డౌట్ వస్తే ఆడికి ఇదే 2 పెగ్గులు దాకా పంపిద్దాం. ఇది 2 పెగ్గులు తాగారనుకో ఎవరితైనా వాళ్ళకి ఐస్ వరేలా కనబడుద్ది. అవునా మామా? ఇదంతా పక్కనట్టు కానీ మరి సేఫ్టీ, ఊరాడు సైజుకి అండర్వేర్లే దొరకవు, ఇంక అవి ఎక్కడి నుంచి దొరుకుతాయిరా? అందుకే బేకరీకి వెళ్ళి 4 బర్త్డే బెల్లిని కొనుక్కొని వచ్చా. బుగ్గలు, అరే బుగ్గలు వచ్చినాను సార్. అరే ఆడికేం తెలుసు బే, ఆడి వాడికి వీడికి తేడా ఏం తెలుసు? 30x4 కొనుక్కొని తెచ్చా, ఆడి చేతిలో పెడితే ఊతుకుంటాడో పెట్టుకుంటాడో వాడి ఇష్టం, వదిలేయి. బస్ ఏమైందిరా?
నమ్మకుండ్రా, ఏమైంది? నన్ను మోసం చేసిందిరా. నిన్న ఎలారా హైదరాబాద్ వచ్చిన కొత్తలో నన్ను చూసి సిటీ చిన్నది సందులోకి రమ్మండి, సందులోకెళ్ళాక బంధువులు వస్తానన్నది. అరే రాజు బాధపడకరా, ఇది వదిలేరా, నెక్స్ట్ చేయమని తెలుసా? మంచి రోజు చూసి మంచం మీదకి రమ్మంది, మంచి రోజు చూసి మంచం మీదకి రమ్మంది, మంచి రోజు చూసి మంచం మీదకి రమ్మంది. తీరా మంచం ఎక్కాక తీరా మంచం ఎక్కాక మూడు లేదు పొమ్మంది. అరే రాజు, ఏయ్ బాధపడకరా, అమ్మాయిలు అంతేరా మోసం చేస్తూ ఉంటారా? అమ్మాయిలే కాదు బావా, ఆంటీలు కూడా నమ్మకూడదు. ఆంటీలు కూడానా? మా ఊర్లో ఒక ఆంటీ ఉంది బావా, అది నన్ను లవ్ చేసింది. నైట్ రమ్మన్నది. ఐ థింక్ దట్ టైమ్ 12 or 12:30 మేబీ, ఐ డోంట్ నో. ఓ, నేను పక్కింట్లో కూర్చొని ఉన్నా, పాట పాడతారా బావా అన్నది. ఏ పాట? రాబోయే సద్దాం బావా మా ఆయన ఇంట్లో లేడు, రాబోయే సద్దాం బావా తూర్పు దిక్కున తలుపు పడమట దిక్కున పరుపోయ్, తూర్పు దిక్కున తలుపు పడమట దిక్కున పరుపోయ్, ఉత్తరం దిక్కున రారా ఉత్తరాన నువ్వు రారా ఉత్తరాన, దక్షిణం దిక్కున పోరా అన్నది బా. వాళ్ళ మొగుడు వచ్చిండు. అరే అమ్మా, అందుకే బా ఆంటీని నమ్మకండి. సరే సరే. అరే ఆంటీ ఫోన్ చేస్తున్నారా? హలో, చెప్పు. లోపలికి వచ్చే వద్దు, నా మెడ మీద ఎక్కు. లోపలికి వచ్చాక మెట్లేకపోతే ఇంకేం ఎక్కుతావు? ఎక్కు లోపల రా. అది అరే రాజు, నువ్వు మాట్లాడబే. హలో, ఇందాక ఫోన్ చేసి ఓపెన్ ప్లాట్ అని చెప్పి ఓపెన్ ఆ ఫ్రిడ్జ్ మీరేనా? ఏ కాదుబే, కొంచెం రొమాంటిక్ ఇద్దరు మాట్లాడబే. అమ్మా, ఏం కావాలో అడుగుబే. మేడం మీకు ఏం కావాలి మేడం? టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్ స్పెషల్ బూస్ట్ ఉంది మేడం, చెప్పండి మేడం. అరే చూబే, అమ్మాయిలతో ఎలా మాట్లాడ కూడా తిరుగుతారా? అది కూడా నేనే ట్రైనింగ్ ఇవ్వాలరా మీకు? ఇప్పుడు నేను మాట్లాడతాను, చూసి నేర్చుకో ఎలా మాట్లాడాలో. ఓకేనా? ఊ బేబీ. ఏ ఊరు మంది? అమలాపురం. మీ ఊర్లో ఒంట్లు ఉంటాయా? ఏ ఊరు మంది? అమలాపురం. మీ ఊర్లో ఒంట్లుంటాయా? అరే నువ్వు దుబాయ్లో ఉన్నావా, దుబాయ్లో ఉన్నావా? ఏ టైంలో ఏం మాట్లాడవు ఏవో దీనికి, నాకు తెలుసు. ఆ
అరే బాబా చూడేరా చిచ్చి, నాకు అలవాట్లేదు. అలవాట్లేదని బా. అదేంటది అలవాట్లేదు అన్నా? అంటే షోడా కలుపుకోవడం అలవాట్లేదు. పెద్ద కంచే, ఏం పేరు? దూతి. దూతియా? అదేం పేరు? అంటే నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు అందరూ మెత్తగా దూదిలా ఉంటానని అలా అంటారు, అందుకే ముద్దుగా దూది దూది అంటారు. సరే గాని ఈ అదోసోదేంటి? మీలో కస్టమర్ ఎవడు? మేం కస్టమర్లు కాదు, మీకు ఫోన్ చేసింది మేమే. కస్టమరు వేరేవాడున్నాడు. చిచ్చి, యదవ జన్మ. ఒకప్పుడు ఒక కస్టమర్కి ఒక బ్రోకరే ఉండేవాడు, ఇప్పుడు చూడండి ఒక కస్టమర్కి నాలుగురు బ్రోకర్లు. ఇదేంట్రా మనల్ బ్రోకర్ అంటుంది? ఇదిగో కస్టమర్ ఎన్నింటికి వస్తాడు? ఒక పది నిమిషాల్లో వస్తాడు. సరే సరే, కండిషన్ చెప్తా వినండి. 12 నా దగ్గర రావద్దు. అదేంటి, ఆల్రెడీ 11:30 అయిపోయిందిగా. అవన్నీ నాకు అనవసరం. 12 నాకు రెస్ట్ కావాలి, మళ్ళీ రేపు మార్నింగ్ నాకు డ్యూటీ ఉంది. రరే, ఎందుకు గడుస్తున్నావురా? చెప్పే చెప్పే. గూగుల్లో పని చేస్తోంది, అది నన్ను బ్రోకర్ అందిరా. నువ్వెందుకు గడుస్తున్నావురా? సినిమాలలో ఆర్టిస్ట్ని సప్లై చేస్తోని దాన్ని సప్లై చేసి స్టేజ్ తలకి వచ్చినావు కదరా. అరే అరే, నీకేమైందిరా? నా కొడక ఊరంతా కలిసి నన్ను జోకర్ జోకర్ అన్నా కూడా నేను బాధపడలేదురా. ఇదొక్కదొచ్చి నన్ను పోకర్ అన్నదిరా, అదే డైజెస్ట్ అయితేలేదరా నాకు. అరే నా కొడి చంపరా. ఫోన్ చేసి అన్నం మీద కదలేడు, ఆడి కన్నేట్రా, ఆడికి భయపడతావే, నేను మాట్లాడదాకు. నా సైదనా, చెప్పున్నా. అన్న లోపలికి వచ్చావు? అన్న అన్న మెట్లోకి వచ్చాయన్నా. అన్న ఒక్క నిమిషం, మెట్లు అంతే అన్న, లేదంటే పైన స్టార్ట్ చేసేమంటావా? ఓ సారీ 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 అన్న. వచ్చాను వచ్చాను వచ్చే. అరే ఆ సయ్యద్ అన్నగాడు వస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. ఏంటన్నా మల్లెపూలు కట్టావా? అవునరా. అవి చేతి కట్టినట్లేవన్నా, చెట్టుకు మలిచినట్టే ఉన్నాయి. నువ్వు నడిచొస్తుంటే సాక్షాత్ మల్లెపూ చెట్టు నడిచొస్తున్నట్టుందన్నా. కింద కాళ్ళున్నాయి, దండం పెట్టు. ముందు నువ్వు కాలు కింద పెట్టన్నా. ఇప్పుడు కాదురా, పని అయ్యాక చెప్తా. ఎరా రే, ఫిగర్ ఎలా ఉంది? నా ఫిగర్ అదిరిపోయిందన్నా. నువ్వు 100,000 రూపాయలు ఇచ్చావా? 120,000 అయిందన్నా. 120,000 ఎందుకయిందిరా? అన్నా ఫిగర్ని గోవా నుండి తెప్పించావన్నా. గోవా ఫ్లైట్ టికెట్ 20,000 అయ్యాయి. బ్లాక్లో కొన్నావు? ఫ్లైట్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారా? కరోనా అన్నా, ఎక్కడ పడితే అక్కడ దొరకవు, బ్లాక్లో కొనుక్కోవాలి. సరే పనయ్యాకిస్తా. థ్యాంక్స్ అన్నా. అన్నా నీకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుందేమో, ఒక 2 పెగ్లే అన్నారా అన్నా. ఎవడికి రా స్టార్టింగ్ ట్రబుల్? జఫ్ఫాగా పులిరా, ఒక అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుంది. అన్నా ఎలాంటి వాడికైనా లెగ్ ముందు పడాలంటే పెగ్గు పడాలన్నా. నేను లోపలికి వెళ్ళేటప్పుడు పెగ్గయ్యిండ్రా నింబుయ్యి. నా ప్రతాపం ఏదో చూపిస్తా. ఏయ్ అది మొగన్మాట, అది చూపిస్తున్నా, టైం వేస్ట్ చేయకు, పో ఫస్ట్. ఏయ్ ఎవరు చెప్తున్నావురా? నీతోనే మాట్లాడుతున్నా. అది నేను కాదురా, వాటర్ ఏం చేసినారా అన్నా? మేమేం చేయలేదన్నా, నీ కాళ్ళు ముక్కుతా అన్నా. అన్నా కనిపిస్తలేవేమో అన్నా, ఏడున్నావన్నా నువ్వు? మీ అమ్మ వినిపిస్తుంది, వీడియో కనిపిస్తలేదు. అబ్బా సైదన్న, ఏడున్నావా? నీ దండం చెప్పన్నా. ఏమైంది? గడ ఎక్కడ పెట్టారా? లోపలనే పెట్టినాం. లోపల బయట కాదురా, ఎక్కడ పెట్టారు? వాడు మల్లేష్ గారు మన ఏమన్నది, వాళ్ళు రోజు తిండి తిండి అది వండుకున్నది. సరే పండుగ బొల్లు ఎక్కడ పెట్టారా?
అది నిజమే అన్నా, దీనికి మంచి ఉపాయం ఉందా? మా బాత్రూమ్ డోర్ గొల్లం పోయినప్పుడు ఎవడు రాకుండా బకెట్ నీళ్ళు అడ్డం పెట్టేవాళ్ళు. బకెట్ తో నీళ్ళు తీసుకొస్తానా? నీ కంటికి బకెట్ లో అయిన అడ్డం పెట్టుకునేలా కనిపిస్తున్నానా? ఓ పని చేయండి, మీరందరూ ఇక్కడే కూర్చొని నాకు సెక్యూరిటీ ఇవ్వండి, నేను లోపల పోయిస్తా. ఓకే అన్న. ఓకే ఓకే, పనుకోనా పనుకోను. ఇప్పుడు చూడు, నా కొడుకులు తెలియదు. అన్నా అప్పుడే అయిపోయిందా అన్నా? నీలో మంచి స్టామినా ఉందన్నా. అన్నా నువ్వు మెరుపుకన్నా వేగమన్నా. కొడకా ఏమైందమ్మా, నీ గురించి చాలా గొప్పగా చెప్పానా? చెప్పావా? నేను ఇంత ఉంటా అని చెప్పావా? అరే అరే, నీ గురించి మొత్తం చెప్పా గానీ నువ్వు ఇంత ఉంటావు అనే విషయం మాత్రం చెప్పలేదన్నా. నీ అబ్బా చెప్పాల్సింది అదే కదరా, లోపలికి వెళ్తే అదేం చేసింది తెలుసా? ఏం చేసిందన్నా? చిన్నపిల్లోడు నీకేం పని అని చెప్పి పొట్టా పొట్టా కొట్టి పంపించిందిరా. అవునా అన్నా? మాట్లాడు అన్నా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. పోయి మాట్లాడు, నువ్వు ఇక్కడే ఉండవు. నువ్వు అనుకో. అన్నా మాట్లాడవా. ఏమునిందా? ఓకేనిందా? ఓకే అన్న. ఇప్పుడు వెళ్ళి నీ ప్రతాపం చూపియన్నా. పులి వేట స్టార్ట్ అయింది చూడు. ఇప్పుడు ఇందాక తప్పించుకున్నావు జింక, ఇప్పుడు వదలనా. ఏం చేస్తుర్రా? ఏం చేస్తుర్రా? సార్ అది ఒక నైట్ ప్రాజెక్ట్ ఉంటే చేస్తున్నాం సార్. నైట్ ప్రాజెక్టా? ఇల్లేంది ఇట్లు ఊగుతురు? అది చెప్పాను కదా సార్ ప్రాజెక్ట్ అని, చేసి చేసి బాగా అలసిపోయారు. అయినా మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఈ అడ్రస్ మీకు ఎలా తెలిసింది? మీ ఇంటికి పోయినాం, మీరు లేరు, మీ ఫోన్ ట్రాక్ చేసినాం, ఇడికి వచ్చినాం. మా ఫోన్ ట్రాక్ చేసినంత పెద్ద పని మేమేం చేసాం సార్? మీరు ఎస్ఐ గారికి బాగా నచ్చిర్రా. ఎస్ఐ వాళ్ళ కూతురు నెల తప్పింది. నెల తప్పిందా? అది లేచిపోయే నెల రోజులైంది కదా సార్, అప్పుడే శ్రీమంతం ఏంటి? రే అవన్నీ మనకెందుకురా, రేపు పొద్దునే శ్రీమంతం ఉందంట, ఆ పనులని మీకే అప్పచెప్పండి సారు. మేమెందుకు చేస్తాం సార్? అరే మొన్న నెల రోజులు స్టేషన్ లో బాగా పనిచేసారు కదరా సారు, బాగా ఇంప్రెస్ అయ్యారా మీ మీద. రేపు పొద్దున ఇంటికి వచ్చే మేమెందుకు వస్తాం సార్? మీరా సార్కి మీరు బాగా నచ్చారా, పొద్దున ఇంటికి వచ్చేయండి. నచ్చితే 10 రూపాయలు వాళ్ళకి పనులు చేయించుకోండి సార్. మీరా మూసుకొని రండి. అవునరా, లోపలికి లేదో పాటలు వినిపిస్తున్నాయి. అంటే ఇంటికి చుట్టాలు వచ్చారు సార్. చుట్టాలు వచ్చిండ్రా? అవునా, చూద్దాం సార్. సార్ చేసిన పర్ఫార్మెన్స్ చాలు, అందరు బయటికి రండిరా. ఏమే దూది, ఎంతకు మాట్లాడి నువ్వు? కరోనా కరువు రెండు ఒకసారే వచ్చాయి, 500కు మాట్లాడాడు. అందులో 200 రూపాయలు ఇబ్బో ఒకరిగా అడిగే. అరే మీకు పోయి పోయి సికింద్రాబాద్ కేసులే తలిగినాయారా? సిగ్గులేదురా నీకు? రే ఇప్పుడు చెప్పండి, స్టేషన్కి వస్తారా, రేపు పొద్దున ఎస్ఐ గారి ఇంటికి వస్తారా? ఎస్ఐ గారి ఇంటికి వస్తాం సార్. అది ఏ దూది, కిందుంటాం, వచ్చేయి. ఇదిగో నేను కూడా వెళ్తున్నా. అలా వెళ్ళిపోతావు? స్టేషన్కి వెళ్ళాననుకో 10 మంది వచ్చి మీద పడతారు, అదే ఇతనితో వెళ్ళాననుకో 2 సరిపోతుంది. వస్తానే. ఇదిగో పొట్టబ్బాయ్, ఇలారా. నా వల్ల నీకు 300 రూపాయలు పోయాయని బాధపడకే, ఈసారి ఇప్పుడు నేను వచ్చినప్పుడు 100 తగ్గిస్తా నీకోసం. క్యూట్ బాయ్. నా రక్తం ఉడికిపోతోందిరా. రే రాజు, నా సంగతి నీకు బాగా తెలుసు.
గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 7 డేస్. ఇది ఈ సయ్యద్ మీకు రాసి పెట్టి. 100,000కి ఎంత తేడా ఉందిరా? మరి ఇలా చేసేవేందిరా? అంటే యాక్చువల్గా ఒకసారి దుబాయ్లో ఏం జరిగిందంటే, గూగుల్ టైమ్ మ్యాన్, ఐ హావ్ టు లీవ్. ఇస్ గోయింగ్ టు బి మేడమ్ కమింగ్ నా? ఇస్ గోయింగ్ టు బి టీ కాఫీ? ఇస్ టెంపరేచర్ 20 డిగ్రీస్? షిట్, ఐ యామ్ గోయింగ్ రే, బై. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ బ్రో. ఇంగ్లీష్ అర్థం అవుద్ది, నువ్వు మాట్లాడింది అర్థం కావట్లేదు. గూగుల్ ఇంగ్లీష్ పోష్ పోష్. అయినా గుడిసెలు ఉండటానికి గూగుల్ గురించి ఏం అర్థమైతుందిలే. ఓకే బై బ్రో. ఆగు, ఈ టైంలో గూగుల్ ఓపెన్ అయి ఉంటుందా? అరే భాస్కర్ కమ్ హియర్. ఏంద్రా ఫోన్ ఉందారా? ఉంది. నెట్ ఆన్ చేయి. చూడు, చూసిన గూగుల్ ఓపెన్ అయిందా? అయిందా? దాంట్లో ఓపెన్ అయినప్పుడు అక్కడ ఓపెన్ కాదా? ఎరిప్పు. ఏమన్నారా? నిన్నే అన్నాడరా, నీ పేరే పలికాడు. అల్లాహు గుడ్ బుద్ధి తుద్వారాయి జుబ్బి గుడ్ గుడ్లహి తుద్వారాయి జుబ్ జుబ్ కల్కాహి జుబ్. ఏంద్రాది? దుబాయ్ నుంచి మెసేజ్ వచ్చింది, ఉండరా. గమ్మరసాచి గుమ్మచింది గమ్మరాసాచి తిప్పి ఏంద్రాది? దుబాయ్లో ఒంట్లో నా మొహం చూడక ఒంటలు వెళ్ళడం కూడా మానేసి అంటరా? ఒరే, నీ ముఖం చూస్తే నాకే రాదు, ఆ ఒంటలకి ఎట్లా వస్తుందిరా? ఒక్కో టేస్ట్ ఒక్కో లాంటిదిరా. నా మొహం కనబడక దుబాయ్లో ఒంట్లో కనీసం ప్యాడ్ కూడా ఇట్లేదంటరా? బెంగ పెట్టుకున్నారా నా మీద? వాటిని ట్రీట్మెంట్ కోసం ఇంటికి రప్పిస్తున్నారంట, వాటికి వీసా అప్లై చేయాలి, వెళ్ళొస్తా. ఒంటలకు వీసానా? మీకు రాదేమో, వాటికి ఖచ్చితంగా వస్తుంది. వీసా అప్లై చేయాలి. రే, ఈ టైంలో వీసా ఓపెన్ ఉంటుందారా? వాడు గూగుల్ ఓపెన్ చేయి రాజగాంధీ. చేసిన. అందులో వీసాను కొట్టు. కొట్టినా. ఓపెన్ అయిందా? అయిందిరా. మరి క్లోజ్ అయ్యి లోపు వెళ్ళాలి కదరా. వెళ్ళొస్తానే, బాయ్. మా జీవితం ఆంటీ. రే, మళ్ళొస్తారా? నేను నువ్వెక్కడికి రా మళ్ళా. మొన్న ఒక సినిమాకి ఆడిషన్ ఇచ్చినారా, షూటింగ్ ఉంది, పోయేస్తా. ఏది? బాంబ్ బ్లాస్ట్ జరిగి 2 కాళ్ళు ఇరిగిపోయి గుండెలు బాదుకుంటా, కాపాడండి 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 అని లక్ష లోకనగా చేసి ఆ క్యారెక్టర్ రారా? ఆ క్యారెక్టర్ కాదురా, మంచి పెద్ద రోల్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చిర్రా. సరేనా, పోయేసా. ఏ సినిమానో? చీకటి గదిలో చిత్తకొట్టుడు పార్ట్ 3. అంటే సినిమా మొత్తం ఆ పాటల్లో. ఈ పాటలు ఏ ఉంటాయి? ఉండేరా. పెడతారా? పెట్టర్రా. పెడతారు. ఎట్లా పెడతారు? ఇదొకసారి రాను, అదిగో ఈజీగా పెడతారు. ఓ ఏంది? అరే, నేను కూడా బయటికి వెళ్తారా? దేనికిరా? అరే, కస్టమర్లు లేని షోరూము, ఫ్రెండ్స్ లేని బ్యాచిలర్ రూము, వేస్ట్ రా. అలా గాలికి తిరిగేసి వస్తా. అందరం బయటికి వస్తే మరి రూము? ఇది పెద్ద సాలార్జున మ్యూజియము, అది గోల్గొండ నవాబ్ కత్తి, ఇది గాంధీకోట నవాబ్ కత్తి, మధ్యలో ఉంది కోయినూరు, మరి ఎత్తుకోవడానికి వాడితే మన రూమ్కి కుక్కలే రావు. దొంగలెట్లు వస్తారు రా. మరికి మడిచి ఈ ఎదలందరూ వెళ్ళిపోతారని తెలుసుంటే ఆంటీ నేటి తీసుకున్నట్టు. పర్లేదులే, నెక్స్ట్ టైం ఎప్పుడో ఒకప్పుడు ప్లాన్ చేద్దాం. అమ్మో, టైం అవుతుంది. ఎవరు? గూగుల్ రాజు. వాట్? గూగుల్ కంపెనీ ఫ్లయింగ్ కమింగ్ ఫ్లైట్ దట్ కంపెనీ సిస్టమ్ చాయ్ కమింగ్. ఏం మాట్లాడుతున్నారు? దీనికి మార్నింగ్ కాల్ జిమ్ రాజు, ఎక్సర్సైజ్ బాడీ ఫోటో ఆంటీ, యూ కాల్ మీ. ఓ రాజు. యా యా, ప్లీజ్ కమ్. ఏం చేస్తుంటావు రాజు? మార్నింగ్ టిఫిన్ చేసిన మేడం, నైట్ అయితే ఫాస్టింగ్ ఉంటాయి మేడం. నేను అడిగింది బ్రతకడానికి ఏం చేస్తావని, ఐ మీన్ జాబ్. గూగుల్లో చేస్తా మేడం. ఓ గూగుల్? ఎస్ మేడం. సాఫ్ట్వేరా? కాదు మేడం. హార్డ్వేర్? కాదు మేడం. మరి? అంటే ఎంప్లాయీస్ మెంటల్ డిసీజ్ బాధపడుతుంటే వాళ్ళని రిలీవ్ చేస్తుంటాం మేడం. యు మీన్ మోటివేటర్? మోటివేటర్? ఐఎమ్ ఆల్సో టీ వెయిటర్ మేడం. ఓ, ఆర్ యు వెయిటర్? యా మేడం, టీ వెయిటర్. ఓ నైస్ మేడం. నాది చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పు రాజు. చెప్పిన తర్వాత మీరు తప్పుగా తీసుకోద్ది మేడం. ఇంతవరకు వచ్చిన తర్వాత ఆలోచిస్తావేంటి? చెప్పు రాజు. మేడం, మీరు మరీ ఇంత దగ్గరకు వస్తుంటే కాల్చేతులు బాగా వణుకుతున్నాయి. ఏం పర్వాలేదు, చెప్పు రాజు. ఆ
సబ్బు వాడతారు మేడం. రొమాంటిక్గా మాట్లాడమంటే సబ్బుల గురించి పేస్ట్ల గురించి కాదు. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాను మేడం. ఓ, పేరేంటి? సన్నీ లియోన్ మేడం. గర్ల్ ఫ్రెండ్స్ అంటే సన్నీ లియోన్ మియా మాల్కోవా కాదు. మాట్లాడడానికి ఆఫీస్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? నా ముఖానికి ఎవరు ఉంటారు మేడం? బాధపడకు రాజు, నీకు నేనున్నాను కదా. నేను అందంగా లేనా? ఇక నుంచి నన్నే గర్ల్ ఫ్రెండ్ అనుకో. నేను అందంగా లేనా చెప్పు రాజు, మాట్లాడు. మీరు మరీ ఇంత దగ్గర రాకూరు మేడం, గుండె దడదడ కొట్టుకుంటుంది, కాలు చేతులకి ఇట్లా వణుకుతున్నాయి మేడం. మేడం ఒక పని చేస్తా మేడం, ఇంటికి వెళ్ళి రేపు వస్తా మేడం. భయపడకు రాజు, ఎందుకు టెన్షన్ పడతావు? సార్ వచ్చినట్టుండి మేడా, మీకు దండం పెడతా, మీకు కాలు పట్టుకుంటా మేడా. మేడం సార్ అడిగితే ఏ ప్లంబరో ఏ పైకైనా సాఫ్ చేస్తాడో అని చెప్పురు మేడం, ప్లీజ్ మేడా. రాజు భయపడకు, నీకు నేను ఉన్నాను కదా. మీరు ఉన్నారు మేడం, మా అమ్మకు నేను ఒకనే కొడుకును మేడా. నాకు వచ్చే కట్నం డబ్బులతోటి మా అయ్యకి కిడ్నీ ఆపరేషన్ చేపిద్దామనుకున్నా మేడా, ఇల్లు గిట్లా కట్టిద్దామనుకున్నా మేడా. ఇప్పుడు నేను చచ్చిపోతే ఇవన్నీ ఎవరు చేపిస్తారు మేడా? మా అమ్మ గుండెలు బాదుకొని చచ్చిపోతుంది మేడా. రాజు షట్ అప్, ఇక్కడ కూర్చో, నేను చూసొస్తాను మేడా. మీరు అబ్దుల్లా సద్దుల్లా కబ్దుల్లా హైదర్ దుబ్దుల్లా బజ్జల్ల బాదుల్ అబ్దు, నాకేం అర్థం కావట్లేదు. అదే అదే అదే, ఒంట్లు పేడ చిచి, అది కూడా కాదు. మార్నింగ్ ఫోన్ చేశారు, జిమ్ ఛాంపియన్ బాడీ హరి, నేనే. వావ్ హరి, నేనే నేనే నేనే. కమ్ ప్లీజ్ కమ్. అంటే లేదు, దుబాయ్లో అరేబియన్ గుర్రంలా ఉంది. డోర్ నేనేస్తా, నేనేస్తా. డబ్బుల్ని బ్యాంక్లో దాచినట్టు అందాలన్నీ ఆంటీ బాడీలోనే దాచిందిగా, ఏముంది. రాజు అక్కడెందుకు కూర్చున్నావు, ఇక్కడ కూర్చో. హరి, హీఈస్ మై ఫ్రెండ్ రాజు. ఓకే రాజు, ఇతను నా ఫ్రెండ్ హరి. నమస్తే. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఎరా రాజు, గూగుల్ గూగుల్ అని చెప్పి వచ్చి గూట్లో దూరుతావా? నువ్వు మాత్రం వీసా గీసా అని చెప్పి ఆంటీతో రొమాన్స్ చేయనికి రాలే ఇప్పుడు. అరే ఆంటీకి నా బాడీ నచ్చిందిరా. బాడీ అంటే ఇది, డెడ్ బాడీ అంటే అది. డెడ్ బాడీకి బాడీకి తేడా తెలవారా నీకు? సర్లే, వచ్చి ఎంతసేపు అయింది? ఎంతసేపు అని కాదురా, ఏమైందని అడుగు. అంటే ఆంటీతో టీ కాఫీ టిఫిన్స్ అన్నీ అయిపోయా? టీ కాఫీ కాదురా, లంచే డిన్నర్ గిట్ల అయిపోయింది. దగ్గర ఒకసారి ఆంటీతో మిడ్ నైట్ బిర్యానీ కోసం వెయిటింగ్. అరే నాకంటే నువ్వు 10 నిమిషాల ముందే కదరా బయలుదేరావు, ఈ 10 నిమిషాలు ఎంత అలా అయిపోయింది? అబ్బా అయినా, టైమింగ్ ఉన్నోనికి టైంతో పని లేదు. అంటే ఆంటీతో మొత్తం అయిపోయిందా? మొత్తం అంటే మొత్తం కాదు, ఓ 99%, జస్ట్ 1% బ్యాలెన్స్. ఆంటీ వస్తే అది ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. అరే నమ్మకు ద్రోహి, అసలు నువ్వు ఫ్రెండవేనారా? సిగ్గుందారా నీకు? ఆవకైన ఏ ఫ్రెండ్ అయినా షేర్ చేసుకుంటారా? ఆంటీని షేర్ చేసుకుని వాడారా ఫ్రెండ్ అంటే? అసలు నువ్వు ఫ్రెండవేనారా? అసలు ఒక్క మాట నేను చెప్పావరా? అరే నన్నే కొడతావా బే? మరి నేను ఆంటీని షేర్ చేసుకున్నా, నువ్వే అలా షేర్ చేసుకున్నావు. వాటర్ తాగుతూ ఉండండి, స్టవ్ మీద టీ పెట్టాను, 5 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఫ్రీగా ఉండండి, ఇది మీ ఇల్లే అనుకోండి. సరిగా కూర్చో హరి, నువ్వు కూడా. ఓకే అండి.
ఏం టెన్షన్ పడకండి, ఓకేనా? మేడం మేడం భయం వేస్తుంది మేడం, నన్ను నమ్ముకుని దుబాయ్లో చాలా వంటలు ఉన్నాయి మేడం. మేడం మా నాయన కిడ్నీ ఆపరేషన్ చేపియాలి మేడం. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. మేడం భయమైతుంది మేడం. షట్ అప్, సిట్. మీరుండండి, నేను చూసొస్తాను. అరే ఎవడొచ్చాడురా? ఏమోరా, నా ముఖానికి గింత మంచి పోరి ఫోన్ నంబర్ ఇచ్చిందా? అమ్మా దేవుడా, ఉన్నావయ్యా. నేనండి బాహుబలి ఖైదీ నంబర్ 150 ఆర్టిస్ట్. ఓ, యు మీన్ పెయింటర్? ఇల్లు చూడ్డానికి వచ్చారా? నో 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 పెయింటర్. ఎట్లా చెప్పాలరా? యూ కాలింగ్ మార్నింగ్ జిమ్, ఐ ఎక్సర్సైజింగ్, నంబర్ పుట్టింగ్, కాల్ మీ. ఓ భాస్కర్. యా ఇట్స్ మీ. రాజు హరి. యా ప్లీజ్ కమ్. వామ్ము, ఏందిరా ఇల్లు, గీ ఇల్లంతా నాదే. నీదా? వామ్ము, అమ్మ షూటింగ్కి రెండుకి ఇచ్చుకొని బతుకొచ్చు రయ్యా. అరే ఒరే అమ్మ నా కొడక, మస్తు పైసలు వస్తాయి కదరా బాయ్. కమింగ్. భాస్కర్ హీస్ రాజు హరి మై ఫ్రెండ్స్. రారా నా కొడక, రా. భాస్కర్ అక్కడ కూర్చోండి అన్నట్టు అడగడం మర్చిపోయాను. మీకు టీ ఓకే కదా? రాజు హరి భాస్కర్, ఆర్ యు ష్యూర్? సారీ మేడం, రాగంటారు అనుకుంటా. హలో, ఎవరు కావాలి మీకు? పొద్దుగాల డాబా మీద జిమ్ చేస్తా అంటే ఆంటీ ఫోన్ చేసి. ఆంటీ నేనే. ఆర్ యు సద్దాం? ఎస్ మేడం. రాజు హరి భాస్కర్, ఓకే రా. మా అమ్మ బర్రెలమ్మ ఇచ్చిన 5,000 వేస్ట్ కాలే. సద్దాం, వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్. అమ్మని అమ్మ. రాజు హరి భాస్కర్, నమస్తే. తిను సద్దాం నా ఫ్రెండ్. నమస్తే సార్. నమస్తే నమస్తే. సద్దాం మీరు అక్కడ కూర్చోండి. మీ నలుగురికి ఇప్పుడే టీ తీసుకొస్తాను, ఓకేనా? అసలు ఫ్రెండ్స్ ఏనారా మీరు? ఫ్రెండ్షిప్ కే మాయని మచ్చరా మీరు? ఎవర్రా మచ్చా? ఆంటీ పిలిచింది కాబట్టి వచ్చా. నాకు ఫోన్ చేసింది. నాకు ఇట్లా చేసింది. ఏంట్రా మిమ్మల్ని పిలిచేది? నాతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడింది. నాతో ఇట్లా మాట్లాడింది. నాతో కూడా మాట్లాడింది. నాతో రెండు సార్లు మాట్లాడింది. ఓడి అమ్మ, మీ అందరితోనే మాట్లాడిందా? ఇప్పటి వరకు ఆంటీ సెల్ ఫోన్ అనుకున్నాను. పెద్ద కాయిన్ బాక్స్ అయితే సరేరా. పడితే పడింది. క్రికెట్ అన్నాక వికెట్ పడ్డం, వయసులో ఉన్నప్పుడు ఆంటీ పడ్డం కామనే. కానీ ఆంటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, ఊరే నాకు ఆంటీ పడింది, ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను, ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అంటే నేను హ్యాపీగా ఫీల్ అవునా? నువ్వు చెప్పవరా? కనీసం నువ్వు చెప్పవరా? కనీసం నువ్వైనా చెప్పవరా? ఒక్కడు ఒక్కడైనా చెప్పాడరా? మందు ఎవడైనా షేర్ చేసుకుంటాడరా? కానీ ఇలాంటి మ్యాటర్ షేర్ చేసుకుంటాడరా ఫ్రెండ్ అంటే? ఒక్కడైనా చెప్పాడరా? ఎంత బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇంత ఊరు చేస్తుండు అంటే నేను కూడా చెప్పలేదు అనుకో, ఆంటీ కలర్ చూసాక ఎవరికైనా కనీ నేచర్ వస్తుంది. నాకు కూడా వచ్చింది. అయిందేదో అయిపోయింది. సినిమా బాగుంటే థియేటర్ చుట్టూ, ఆంటీ బాగుంటే అపార్ట్మెంట్ చుట్టూ తిరగడం మన వీధికి కామనే. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించు. వాడు చెప్పింది కరెక్టేరా? ఎందుకు రా కొట్టుకోవడం? ఒకే చెట్టు కొమ్మ మీద వాళ్ళని 4 కాకులు రా, కొట్టుకోకూడదు, కాంప్రమైజ్ అవ్వాలి. కొట్టుకుంటే ఎవరికి ప్లేస్ దొరకదు. ఓకేనా? ఓకేరా. సరే, వయసుకి రెస్పెక్ట్ అవ్వాలి, వయసుని బట్టి ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఎవడు వెళ్తాడు? ఇప్పుడు చెప్పాను కదా కొట్టుకోకూడదు, కాంప్రమైజ్ అవ్వాలని.
అవకాశం వస్తా. ఆంటీ టీ రెడీ. ఆంటీ పక్కన పెట్టండి, అక్కడ కూర్చోండి. ఏంటి అందరు సీరియస్గా ఉన్నారు, ఏమైంది హరి? అది కాదండి, మనసులో ప్రేమ ఉంటే ప్రేమలకు ఒకరు రాయాలి కానీ పెన్నలో ఇంకొంది కదా అని ఇలా ప్రతి ఒక్కరికి రాసికూడదు. మీ అందరం ఫ్రెండ్స్ కాబట్టి సరిపోయింది, అదే వేరే వాళ్ళు అయితే కొట్టు చచ్చేవాళ్ళు ఇక్కడ. అసలు మీ ఉద్దేశం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? అర్రే అరి ఏడుస్తానేంటండి? అలా ఏడొద్దండి, నేనేదో ఆవేశం లేదు అనేసా. మా ఉద్దేశం అది కాదండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. క్షమించండి, చెప్పండి రా ప్లీజ్ అండి. క్షమించండి మేడం, మా కోసం ఒకసారి నవ్వండి మేడం. అరే కొంచెం నవ్వించరా రాజు. మేడం అరే రే మొత్తానికి ఆంటీ నవ్వేసిందిరా అమ్మయ్యా. మా నలుగురిలో ఒకరికి ఇసిరే అన్నారు, ఆ ఒక్కడెవరో చెప్పేస్తే. చూడండి, ఒకరి పేరు చెప్పి మిగతా ముగ్గురిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీ నలుగురు నచ్చారు, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఉంటాను. ఫస్ట్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. ఆంటీ ఇంట్లో బంపట్రా, ఆలస్యం చేస్తే ఆశాభంగం. ఆంటీ రెడీ అయ్యి ఫ్రెష్గా లోపలుంది. మన నలుగురిలో ఎవడో ఒకటి వెళ్ళాలి కాబట్టి, మనందరిలో వయసులో పెద్దోడిని, దుబాయ్ నుంచి తిరిగి వచ్చినోడిని, కొద్ది గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నోడిని నేనే కాబట్టి నేనే ఫస్ట్ వెళ్తా. నువ్వెట్లా పోతావురా? యారా దుబాయ్లో పెద్ద పెద్ద ఒంటిల్ని డీల్ చేసిన వాడిని, ఇండియాలో ఈ ఆంటీని డీల్ చేయలేనా? ఒరే నువ్వు దుబాయ్లో ఒంటల్ని సాకుతుంటావు, ఇక్కడ వాడితో సంసారం చేస్తుంటారా? అరే శృంగారానికి సింబల్ ఏంట్రా గుర్రం. అరే ఎదవా దుబాయ్లో ఒంటే, అదే ఇండియాకి ఎక్స్పోర్ట్ అయ్యి గుర్రం అయింది అంతే. ఏం తెలుసు నీకు, కాబట్టి నేనే వెళ్తా. ఏ గిదంతా కాదురా బాయ్, నేను పోతా. ఎందుకో తెలుసా, ఆంటీలకి మంచి బాడీ దిట్టంగా ఉన్నోళ్ళు కావాలి. మన దాంట్లో వరకు ఉందిరా, నాకే ఉంది, అందుకే నేనే పోతారా. అరే ఆ బొంగుంది పర్సనాలిటీ, కొడక ఊర్లో బర్రెలు అమ్మి 25,000 తీసుకొచ్చి ఖర్చు పెట్టిన ఆ 25,000 ఇప్పుడు న్యాయం చేసేసా. ఏ ఆగుసా, ఫ్రెండ్స్ అయినారా మీరు, విశ్వాసం ఉందారా మీకు? అసలు హైదరాబాద్లో ఉండడానికి నీడే లేకపోతే షెల్టర్ ఇచ్చిన, తినడానికి తిండి లేకపోతే ఫుడ్ పెట్టించిన, ఇప్పుడు చెప్పండి రా ఎవడు వాళ్ళను. నేనేరా చెప్పు. ఏంట్రా చెత్తకుండి దగ్గర ఎంగిలాకుల కోసం కుక్కలు కొట్టుకున్నట్టు అలా కొట్టుకుంటున్నారు, ఆ కూర్చోక్కడ జరు. అరే రాజుగారు చెప్పింది కూడా పాయింటే. నేను చెప్పింది నిక్కరా ఓబే. ఎలాంటి పంచులు వేస్తున్నా కొట్టాలనిపిస్తుంది, కూర్చోక్కడ. మనకు హైదరాబాద్ వచ్చినప్పుడు షెల్టర్ లేకపోతే షెల్టర్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ విడిగే ఇద్దాంరా. పైగా ఈ లోపలికి వెళ్ళి కూడా అంత పీకేదే ఉండదు అనుకుంటున్నా. అరే రాజు వెళ్ళరా, భాస్కర్ నువ్వేమంటావు, ఛాన్స్ వాడిగేద్దాం. 2 నిమిషాలు పని పోయిరాపో. ఎరా సద్దాం, నువ్వు పోరా. అరే రాజు మా అందరికి ఓకే, నువ్వే వెళ్ళరా. సరే రే ఒక్క నిమిషం కూర్చో. ఉందా? ఏం మాట్లాడుతున్నావు బే? ఉందా అంటే కరెంట్ ఉందా మ్యాటర్ ఉందా అని కాదు. మళ్ళా హెల్మెట్ ఉందా? అది లేకపోతే రోడ్డు మీదే ప్రమాదం. ఈ టైంలో ఆ హెల్మెట్ లేకపోతే జీవితానికే ప్రమాదం. అంటే ఏంద్రా దుబాయ్ సీక్రెట్స్ అని మీకే చెప్పాల్సి వస్తుంది. ఏంటి ఇది, చాక్లెటా? అప్పుడప్పుడు నోట్లో పెట్టుకుని చప్పిస్తుంది. నీ చాక్లెట్ కాదురా హెల్మెట్. అరే ఇది నెత్తికి సరిపోతుందా? నెత్తికి అంటాడేంట్రా చెప్పండి రా. సరిపోదురా, నువ్వు అక్కడ. అవునా? అరే ఇది పంక్చర్ ఇట్లా అయితేరా? దుబాయ్ నుంచి తెచ్చావు అలాంటివే ఉండవు. రే ఇది దుబాయ్ది కాదురా, మేడ్ ఇన్ చైనా. అవునా? దీన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలరా. మళ్ళీ ఇప్పుడు ఎట్లారా, ఒకసారి టెస్ట్ చేయి, ఓపెన్ చేయాల్సింది. అలా కాదు. ఎట్లా మేడం? నేను చెప్తాను, ఇంకోటి తీసుకోరా. ఒక్క నిమిషం మేడం. అరే ఇంకోటి ఉందారా? లేదురా దుబాయ్ నుంచి ఒక్కటే తెచ్చా మేడం. ఒకటే తెచ్చినాం మేడం. ఒకటా? ఒకదాంతో ఎలా అంటే క్లీన్ చేసి వాడుకుందాం అనుకున్నాం మేడం. ఇంకా నయం.
వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కుంటాను అనలేదు. సరే సరే, నా దగ్గర ఉన్నాయి, లోపలికి రా. అలా చూస్తావేం రాజు, రా రా. ఏం చూస్తున్నావు రాజు? మేడం, మంచం గట్టిగా ఉందో లేదో అని టెస్ట్ చేస్తున్నా మేడం. అది టేకుతో చేసిన మంచం, దానికేం కాదు. రా, వస్తావా రావా? రా రాజు. మేడం, ఏదో బుల్లెట్ సౌండ్ వస్తుంది మేడం. అమ్మో, వచ్చింది బుల్లెట్ కాదు, మా ఆయన. ఆపరేషన్ చెప్పాలి మేడం. అమ్మ, మా అమ్మకి ఇల్లు కట్టిపోయాలి మేడం. అమ్మ మేడం, మీ కాలు పట్టుకుంటా మేడం, కాపాడరు మేడం. మేడం, అంకుల్ ఏం చేస్తుంటారు మేడం? ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అయ్యో, మీకు దండం పెడితే వచ్చిన చెప్పకూరు మేడం. మేడం రాజు. మేడం మేడం, వచ్చేసి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఛీ, వచ్చినప్పటి నుంచి అన్ని అపశకునాలే. ఇప్పుడు నాకే టెన్షన్ గా ఉంది, ఏం చేయాలో తెలియక. మేడం మేడం, తలుపు కొడుతున్నా మేడం. మేడం, మీకు కాలు పట్టుకుంటే మేడం, దండం పెడతా మేడం. వెళ్ళి గడి తీపో. ఆడు తలుపు తీయనే కాల్ చేశాడు మేడం. నువ్వు ఉండు, నేను వెళ్ళి తీస్తాను. మేడం 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 మేడం, నువ్వు ఆగు రాజు. మేడా మేడా అమ్మా. మేడం మేడం, బయట ఎవరో గట్టి గట్టిగా తలుపు కొడుతున్నారు మేడం. ఎవరు మేడం వాళ్ళు? మాట్లాడండి మేడం. ఆడెవడో కాదురా, దీని మోడు నన్ను నమ్ముకున్న. దుబాయ్లో చాలా ఒంట్లు ఉన్నాయి మేడం, ఆ ఒంట్లు నమ్ముకున్న నాకు ఫ్యామిలీ ఉంది మేడం, కాపాడండి మేడం. మేడం, హైదరాబాద్కి 5,000 తీసుకొచ్చిన మేడం, 5,000 పోతే పోయినా మేడం, పానం ఊరు ఉంటే దాని మేడం, ఊరు పోయి ఇంకో 2 బర్రెలు మెప్పుకో బతుకుతా. అప్కమింగ్ ఆర్టిస్ట్ మేడం, ఇంతవరకు ఒక బ్రేక్ కూడా లేదా మేడం, అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తారా మేడం? మేడం, బాత్రూమ్ దొక్కమంటారా? వెళ్ళండి వెళ్ళండి, ఆగండి ఆగండి ఆగండి. మా ఆయనకి షుగర్ ఉంది, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్తారు. కనీసం మంచి కింద రాసుకుంటాం మేడం. సరే వెళ్ళండి. ఎందుకు రా ఏడుస్తున్నావు? పొద్దున షూటింగ్ ఉంది, పోతున్నారా? అంకుల్ షూట్ చేయకపోతే ఎన్ని షూటింగ్లకైనా పోవచ్చురా. వాని చేతిలో చచ్చిపోతే చచ్చిపోతున్నావు, కానీ చచ్చిపోయే ముందు నీ అమ్మ ఒక్కసారి ఆంటీని టచ్ చేసి చచ్చిపోయినా బాగుందిరా, నా ఆత్మశాంతి కలిగిందో. అరే, గూగుల్ పోతారంట వారే. నేను గూగుల్ ఏముందిరా, ఒక్కసారి అంకుల్ చేతిలో ఎన్కౌంటర్ అయ్యి చూడు. గూగుల్ ఏంటి, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లు అన్నింటిలోకి వెళ్తారు దరిద్రుడు. మీరేంటండి, థియేటర్లో బాల్కనీ సీట్లు కూర్చున్నాడు, దర్జా కూర్చున్నారు, వెళ్తా వద్దండి. అయ్యో, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? మా ఆయనకి ఆఫీస్ నుంచి రాగానే తుపాకీ మంచం కింద పెట్టడం అలవాటు. ఇదే మనల్ని చంపేసేలా ఉందిరా రే. అరే, పదండ్రా పోదు.
లేదా అండి? లేదు, ఇది ఒకటే దారి. లంకంత కొంపలో 10 బెడ్రూమ్ కట్టుకునే బదులు ఒక అడ్డదారి పెట్టుకోవచ్చుగా రాజు. రాజు రాజు అని నీ అమ్మ గుద్దితే బోన్స్ మొత్తం జ్యూస్ అయిపోతాయి. కూల్ రా, కూల్ కూల్. ఆంటీ ఇట్లా పైన కొద్ది ఏమొస్తుంది? బెడ్రూమ్ వస్తుంది. నీ అమ్మ ఇల్లు అనుకున్నావా లాడ్జ్ అనుకున్నావు? అన్ని బెడ్రూమ్ ఏం చేసుకుంటావే నీ అమ్మ? అమ్మ ఆ డోర్ కొడుతుంది అమ్మ. ఆంటీ కిటికీ ఉందా? కిటికీలకి ఏసీలు ఉన్నాయి. అయినా 360 రోజులు బయట ఉంటాడు. 30 రూములు ఏం చేసుకుంటారు మీరు? ఈ శంకా సుంశి తింటికి రావడానికి మీకు ఎన్ని గుండెలరా? ఇక మీ పర్మనెంట్ ఇల్లు నా జైలు.